అపొస్తలైన పౌలు మైకల్ చదవాలి. అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. బాబు నాన్న ఎవరికైనా ఒక మైక్ అందజేస్తే, ఎవరైనా మైక్లో చదివితే అందరికీ వినబడుతుంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, అనగా సంఘం కొరకు, తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. దయచేసి అందరము కింద తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఇప్పటి వరకు చాలా చక్కని సందేశం, తక్కువ సమయంలో దైవజనులు ఎక్కువ మాటలు చెప్పారు, చాలా సంతోషం కలిగించి. మార్క్ గారు కూడా మంచి తర్జుమా చేస్తున్నారు. నేను గత 2 రోజులు నా కోటం అయిపోయిన తర్వాత మధ్యలో కొంత లైవ్ వింటా వచ్చాను అన్నమాట. అప్పుడే అనుకున్నాను, పాస్టర్ గారిని అడిగా ఎవరంటే చెప్పారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఇప్పటికే నీ దాసుల ద్వారా చాలా అద్భుతమైన గొప్ప విజన్ గురించిన వర్తమానం, దర్శనం అంటే ఏమిటి, దర్శనం పొందుకున్నవాడు ఏ రీతిగా వాడబడతాడు, ఏ రీతిగా దర్శనం పొందుకొని వాడబడాలి మొదలగు విషయాలను నీ దాసుల చేత బోధించబడ్డాం. అలాగే ఏమి కంటి ఎదుట కనిపించకపోయినా ఓ మందిరం కూడా ఆనవాలు కూడా లేని స్థలములో సువార్తను మోసుకొని వెళ్ళాడు. అటువంటి గొప్ప దర్శనం మాకును దయచేయండి స్వామి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మా అందరితో మీరు సూటిగా మాట్లాడమని యేసు దివ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెబుదామా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మనికి మరొకసారి ఘన స్వాగతం పలుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడు, అందరు చెప్పండి నాతో పాటు, క్రీస్తు. అయ్యో, మీ గొంతులు నాకు బాగా తెలుసు. నేను నందిగామకేం కొత్త కాదు. నేను రెగ్యులర్గా హైవేలో పోతుంటే మీ గొంతులు నాకు అక్కడ వినబడుతున్నాయి. గట్టిగా చెప్పాలి, క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడు, దానికి జవాబే ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. ఈ వాక్యం ఎవరై ఉండరా నాయన. ఈ రాత్రి సహజంగా ఈ వాక్యం మనము ఎప్పుడు వింటామంటే పెళ్ళిళ్ళల్లో చదవటం మనం వింటా ఉంటాం. 3 వేద భాగాలు చదువుతారు, ఆదికాండము, ఎఫెసి పత్రిక, యోహాను సువార్త, మెయిన్ ఇయే వింటాం. కానీ ఆ టైంలో పెద్ద పట్టించుకోం, ఎందుకంటే అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైపు చూస్తూ, అలాగే భోజనాలు ఎప్పుడు పెడతారని మరికొంతమంది చూస్తూ, ఎప్పుడు ముగిస్తారా అని చెప్పి మరికొంతమంది ఆలోచిస్తూ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళల్లో వాక్యం వినేవాళ్ళు చాలా అరుదు. సరే, మొత్తం మీద ఈ వాక్యం చాలా చాలా లోతైన, సుదీర్ఘమైన, కొద్ది రోజుల్లో ఇందులో నుంచి ఆ వెలికి తీసి చెప్పవలసిన పలు సంగతులు మనకు ఉన్నాయి. కానీ ఈ రాత్రి త్వరితగతిన మీ ముందు కొన్ని ఆలోచనలు పెట్టాలని ఆశపడుతున్నాను. క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడు మనం చూస్తే, మొట్టమొదటిగా దాని కొరకు తన్ను తాను ఆయన అర్పించుకోవటం లేక అప్పగించుకోవటం జరిగింది. దాని కొరకు అనగా సంఘం కొరకు.
ఏ సంఘమునైతే ఆయన ప్రేమించాలనుకున్నాడో ఆ సంఘం కొరకు తాను ఏం చేసాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ భాష జాగ్రత్తగా వినాలి. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది భూతకాలంలో జరిగిన ఓ సంఘటన. రెండవ విషయము, ఆయన ఏం చేశాడంటే వాక్యముతో ఉదక స్నానము చేత ఆ సంఘమును పవిత్రపరచాడు. భూతకాలములో ఏం చేశాడంటే ఆయన ఆ సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకొనగా, రెండవదిగా ఆ సంఘమును యేసు ప్రభు వారు వాక్యమని ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచాడు. ఇది వర్తమాన కాలములో జరుగుచున్న కార్యం. భూతకాలములో సంఘం కొరకు అప్పగించుకున్నాడు అనగా మనం ఇంకనూ పాపలమై ఉంటూ ఉండగానే పాపాత్ములమైన మన కొరకై కల్వరి సిలువలో బలిమరణం పొందాడు ఆయన. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. ఈరోజు ఆయన చేసేది ఏమిటంటే ఆ సంఘము కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు దాన్ని వాక్యమని ఉదక స్నానం చేత పవిత్రపరుస్తున్నాడు. మనకందరికీ తెలుసు కదా, ఉదయం లెక్కనే అమ్మలక్కలు అందరూ వాషింగ్ మిషన్ ఉండేవాళ్ళైతే వాషింగ్ మిషను, చేతి మిషన్ వాళ్ళైతే చేతి మిషను, బట్టలు నానబెట్టుకొని ఉతకటం అనేది మనకందరికీ తెలుసు. మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ అని చెప్పి సర్ఫు డబ్బాలు దర్శనమిస్తాయి. అంటే వాషింగ్ మిషన్లు ఫ్రంట్ లోడ్ ఉంటాయి, అలాగే టాప్ లోడ్ ఉంటాయి. అప్పుడు ఫ్రంట్ వాళ్ళు ఫ్రంట్ తీసుకుంటారు, టాప్ వాళ్ళు టాప్ సర్ఫ్ పొడి తీసుకుంటారు. ఆ తర్వాత ఇక రకరకాల సబ్బులు దర్శనమిస్తాయి. కాస్త సర్ఫ్లో నానబెట్టి చక్కగా బట్టలు ఉతుకుతాం. కొంతమంది బట్టలు ఉతుకుతే ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది, మురికే పోదు. కొంతమంది ఉతికితే మాత్రం అయ్యి బాబు దేవదూతలు ధరించుకునే రీతిగా ఉంటాయి, ఉతికే అమ్మను బట్టి అయ్యను బట్టి ఉంటుంది. సరే, మొత్తం మీద మనము నీట్గా బట్టలను ఉతుక్కుని తొడుక్కోవటం మనమంతా ఇష్టపడతాం. అదే రీతిగా మానవుని జీవితంలో వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు ఆయన. మూడవ విషయం ఇక్కడ, మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇది భవిష్యత్ కాలములో జరగబోయే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. మరలా చెప్తున్నాను, భూతకాలములో ఆయన ఏం చేశాడంటే దాని కొరకు అనగా సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. తన స్వరక్తమిచ్చి సంఘమును కొనుక్కున్నాడు. వర్తమాన కాలములో ఏం చేస్తున్నాడంటే తన ఆయన వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరుస్తున్నాడు. ఇప్పుడు జరిగేది అదే. దైవజనులు ఇంత భారో హృదయులై కేరళ నుంచి వాళ్ళకు పనిబాట లేకుండా రాలా. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి రావటానికే 9:30 ఇంకా వస్తారు అందుకోరా అబ్రహం అన్నట్టు. కేరళ నుంచి వచ్చి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ ప్రక్కన పెట్టారు. దైవజనులు జిజి జోసఫ్ గారు ఇంత చక్కగా వారు ఏర్పాటు చేసి ఎంతో ప్రార్థనాపూర్వకంగా సభలు ఇక్కడ పెట్టారు. దీని ఉద్దేశ్యం ఏమిటంటే వాక్యం అనే ఉదక స్నానము చేత ఈ గ్రౌండ్లో అలాగే ఈ నందిగామ పరిసరాలలో ఉన్నవారు ఎవరైతే మైక్ సెట్ ద్వారా వాక్యం వింటున్నారో వారందరూ పవిత్రపరచబడాలి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని కనపరుద్దాం. అందరూ పవిత్రపరచబడాలి.
ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఉదయం ఒక స్నానం చేసి ఉంటారు, సాయంత్రం కూడా ఒక స్నానం చేసి ఉంటారు. కొంతమంది ఏకైక స్నానం, అది ఉదయం చేశారో ఇందాక వచ్చేటప్పుడు చేశారో నాకు తెలియదు. మరికొంతమంది వారానికి ఒకసారి నెత్తి మీద నీళ్లు పోసుకుంటారు, ఈరోజు శుక్రవారం పోసుకొని ఉంటారు. మాకు రోజుకు 4 సార్లు స్నానం చేసినా నెత్తి మీద పోసుకోకపోతే మాకు స్నానం చేసినట్టు ఉండదు. మా అలవాటు అది. మీరు అనుకోవచ్చు నీ నెత్తి మీద వెంట్రుకలు లేకుండా నువ్వు పోసుకుంటే ఎంత, పోసుకోకపోతే ఎంత అని. మాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. అంతేగాని వారానికి ఒకసారి నెత్తి మీద పోసుకునే వాళ్ళం కాదు, ఎప్పటికప్పుడు నెత్తి మీద పోస్తానే ఉండాలి. అట్లాగే వాక్యం అనే ఉదక స్నానం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. మూడవదిగా మహిమ గల సంఘముగా భవిష్యత్తులో ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏ సంఘం అండి చెప్పండి, ఎట్టుగా చెప్పాలి ఏ సంఘం? మీ సంఘం పేరు ఏదైనా కానివ్వండి, నా సంఘం పేరు ఏదైనా కానివ్వండి, కానీ ప్రభువు నిలబెట్టుకోవాలనుకునే సంఘం ఎలా ఉండాలంటే అది మహిమ గల సంఘం. గట్టిగా చెప్పాలి, సంఘం పేరేంటి? మహిమ గల సంఘంగా. అప్పుడు దేవుని ప్రజలు ఎప్పుడు మహిమ గలవారుగా, అబ్బా మహిమ అనే పదం వింటా ఉంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. నాకు ఒక అన్న ఉండేవాడు, 22 సంవత్సరాల వయస్కుడుగా ఉన్నప్పుడు ప్రభు పిలుపు అందుకొని వెళ్ళారు. ఆయన అన్ని వాయిద్యాలు వాయించేవాడు, మంచి సింగరు, నాకంటే పొడవు, మంచి జబర్దస్తిగా ఉండేవాడు. 22 సంవత్సరాల వయసులో ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళు రోడ్డు మీద నడుస్తే, అంత జబర్దస్తిగా ఉండేవాడు అన్న. అన్న మరణించక ముందు 1982 జనవరి 17వ తారీఖు రాత్రి 7:30 ఆదివారం రాత్రి అది, అప్పుడు నాన్నగారు ఒక 5 సంవత్సరాల పాటు కేరళ రాష్ట్రంలో ఉన్నారు. అంతిమ గడియలో అన్న నాన్నను పిలిచి, నాన్న యేసులో హర్షించదము, యేసు మహిమలో హర్షింతుము నిరతమనే పాట పాడతావా అని అడిగాడు. నాన్నగారు అన్న అడిగిందే తరువాయి గద్గదా స్వరముతో ఆ పాట ఉజ్జీవ కీర్తనలో ఉంటుంది, యేసులో హర్షించదము యేసు మహిమలో హర్షింతుము నిరతం మహిమ మహిమ మహిమలో ఆనందింప. ఇలా పాటంతా పాడి నాన్నగారు ముగించిన మరుక్షణమందు నాన్నగారితో, నా పనికి అయిపోయింది నాన్న, వెళ్ళొస్తానన్నాడు. శాశ్వతంగా లోకములో కన్ను మూశాడు. సంఘం అనేది మహిమ గల సంఘంగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేయాలి? మరి మహిమ గల సంఘంగా నిలబెట్టుకోవాలంటే ఏం జరగాలంటే, ఈ చదవబడిన వేద భాగం చూడండి, సంఘాన్ని ప్రేమించారట. అది ఎలా ఉండకూడదు అనుకున్నాడంటే, కళంకమైనను ముడత అయినను దానికి సంబంధించిన మరి ఏదైనా ఉండకూడదట. కళంకము ముడత ఉండకూడదు. ఇక మరి ఎలా ఉండాలని కోరుతున్నాడంటే, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై చాలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా కడగబడుట లేక శుద్ధీకరణ, ఈ అంశాన్ని మనం మొదటిగా ధ్యానం చేద్దాం. కడగబడుట లేదా శుద్ధీకరించబడుట. మన జీవితాలు కడగబడాలి, మన జీవితాలు శుద్ధీకరించబడాలి. మన శరీరాలు, మన మనస్సులు, మన హృదయాలు దేవుని వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి.
దేవుడు మన నుంచి అది కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రారంభములో కడగబడుట లేక శుద్ధీకరింపబడుటను గురించి మీరు రెఫరెన్స్లు అన్నీ చదవకండి, వ్రాసుకునే వాళ్ళు వ్రాసుకుని ఇంటికి పోయి చదువుకోండి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అన్నీ చదివించాలంటే సమయం మన ముందు అనుమతించదు. నా ముందున్న సమయం ఇది చివరి రాత్రి కాబట్టి కొన్ని ప్రత్యేకంగా అటు ఇటు టైం అనేది అవుతుంది, అది సహజం ఎక్కడైనా సరే. అందువలన మనం జాగ్రత్తగా కొద్దిసేపు ఈ రాత్రి కేవలం ప్రసంగం మాత్రమే కాకుండా, నేను ఒక బైబిల్ టీచర్ను కూడా కాబట్టి బైబిల్ స్టడీ లాగా కొన్ని విషయాలు మీకు నేర్పాలి. మనం ఏదో సభలు పెట్టాం, బాగా జరిగే జనం వచ్చేసారు, ఈ కాదు లెక్క. మీరు ఏం పొందుకున్నారనేది ఇక్కడ లెక్క. దేవునికి స్తోత్రం. సభలకు వచ్చారు అంటే మీరు ఏం పొందుకున్నారు, మీరు ఏం సాధించారు? కారణం ఇక్కడికి వచ్చిన మీరు చాలా విలువైన వారు, మీరు సామాన్యమైన వారు కారు, మీరు చాలా కాస్ట్లీ పీపుల్ అన్నమాట. మీరు చాలా విలువైన వారు, మీ సమయం కూడా చాలా విలువైంది. ఆ విలువైన సమయం ఇక్కడ ఖర్చు పెట్టారు కాబట్టి విలువైన మీతో దేవుడు మాట్లాడాలి అని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి గ్రౌండ్ లో ఉన్నవారు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. ఈ సభాస్థలిలో లేకుండా మీ గృహ పరిధిలోనో రోడ్డు మీద లేకపోతే అరుగుల మీద ఆరు బయట ఎక్కడ ఉన్నప్పటికీ ఈ రాత్రి దైవోక్తులు మీ జీవితాలలో ఓ శుద్ధీకరణ లేక ఓ కడగబడుట పవిత్రపరచబడుట జరిగించునుగాకా. మొట్టమొదటిగా లేవియా కాండము 14:48-49 మనం గమనిస్తే, లేవియా కాండము 14:48-50 వరకు, అసలు ఆ మాటకొస్తే లేవియా కాండం 14:1 మొత్తం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ అధ్యాయం మనం చూస్తే గనక, అమ్మా నువ్వు ఊరుకో తల్లి ఎక్కడ చదువుతున్నావు అమ్మా, నువ్వు చదవద్దు, నా తెలుగు నీకు అర్థం కాలేదా, యాజకుడు అంట యాజకుడు, మీరు చదవకండి నేను చెప్పుకుంటా పోతానన్నా. నేను 74 రెఫరెన్స్లు చెబుతా, అన్ని చదివారు అనుకో, చివరికి రెఫరెన్స్లు ఉంటాయి తప్ప వాక్యం అందదు. నేను చదవమన్నది చదువుతూ తల్లి, నీకు దండం పెడతా. చాలా ఉత్సాహవంతురాలు అయినందుకు మీకు నా ధన్యవాదాలు తల్లి. కానీ కొద్దిసేపు నేనే చెప్పుకుంటా వెళ్ళిపోతా. కర్త కర్మ క్రియ అన్నారు కదా, నన్ను ఆ రీతిగా కాసేపటికి మీరు నన్ను నా మానాన్ని నన్ను వదిలిపెడితే మీకు 4 చెప్తాను. దేవునికి స్తోత్రం. అలీలే చెప్పరే, గట్టిగా చెప్పండి. నా తెలుగు అర్థమవుతుంది కదా, అయ్యగారికి రాదని చెప్పి నాకు రాదు అనుకోలేరు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా విందాం. మనము లేవియా కాండం 14:1 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, అంతా చెప్పటం కాదు కానీ ఒక్క మాటలో చెప్పుకుంటూ వెళ్తాను. అక్కడ కుష్ఠరోగముకు సంబంధించిన విషయాలు వ్రాయబడ్డాయి. ఒక ఇంట్లో కుష్ఠు యొక్క పొడ కనబడినా, కుష్ఠు వ్యాధి కనబడినా కూడా ఆ ఇల్లు అపవిత్రమైపోతుంది. మరలా తిరిగి ఆ పొడ గాని ఆ కుష్ఠు వ్యాధి ఛాయలు గాని కనబడకూడదు. అప్పుడు మొట్టమొదటిగా జరగవలసింది ఏమిటంటే, ఆ ఇంట్లో కుష్ఠు సంపూర్ణంగా నివారణ అయినది అని తెలుసుకున్న మరుక్షణమందు మొట్టమొదటిగా జరగవలసింది గృహ శుద్ధీకరణ జరగాలి. అంటే గృహం ఏమవ్వాలంటే శుద్ధీకరించబడాలి, ఇల్లు శుద్ధీకరించబడాలి. మోషే అలాగే ప్రధాన యాజకుడు ఆ గృహమును దర్శించిన తర్వాత ఆ ఇంట్లో కుష్ఠు కనబడటం లేదు అని నిర్ధారణ చేసుకున్న అనంతరము ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు లేక శుద్ధీకరించుట క్లిన్సింగ్ అతడు 2 పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు, హిస్సోపు మొదలగునవి తీసుకొచ్చి ఆ ఇంటిని శుద్ధీకరించాలి. గృహ శుద్ధీకరణ. ఇక్కడ ఒక విషయం చెప్తాను, పాపము అనేది కుష్ఠు వ్యాధి కంటే ఘోరమైనది. బాబోయ్,
కుష్టు వ్యాధి కంటే ఘోరమైనది పాపమనే వ్యాధి. మనకు తెలుసు కదా, కుష్టు వ్యాధి గ్రస్తులు కనబడినప్పుడు వాళ్ళని చూస్తే కొంతమంది అసహించుకుంటారు, మరికొంతమంది చాలా బాధపడతారు. అయ్యో పాపం స్వామి, ఏమిటయ్యా వాళ్ళ పరిస్థితి ఇలాగైపోయింది, వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ ముఖము, వాళ్ళ శరీరం అంతా అందవిహీనంగా మారిపోతుంది. అలాగే రస్సి గారి చేతులు కొంతమంది కనబడతాయి, మరికొంతమంది కట్లు కట్టుకుంటున్నారు. అట్లాగే పాపము అనేది మనుష్యుని యెషయా భాషలో చెప్పాలంటే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు, మొత్తం పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు, పిండబడలేదు. ఆ పాపపు గాయాలు కూడా మానవుని జీవితంలో అట్లాగే ఉన్నాయి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి వారలారా, నీవు ఒక పాపివి అనే గుర్తింపు నీకుందా? నీ గృహం శుద్ధీకరించబడాలి, నీ జీవితం శుద్ధీకరించబడాలి. మన గృహ శుద్ధీకరణ అనేది జరగాలి. మీ హృదయమే దేవుని ఆలయమయ్యుంది. దేవుని ఆలయమయ్యున్న మీ గృహమును మీరు చేయవలసిన పనేమిటంటే ఈ హృదయం అనే దేవుని ఆలయం శుద్ధీకరించబడాలి. అలాగే మీ గృహంలో ఒక శుద్ధీకరణ జరగాలి. ఇక్కడ చాలా మంది కుటుంబీకులు ఉన్నారు, లేదా మీరు ఏదో ఒక ఇంటికి చెందినవారు. మీ గృహం ఎలా ఉంది? మీ ఇల్లు ఎలాగుంది? మీ ఇంట్లో డెకరేషన్ ఎలాగుంది అనేది కాదు, మీ ఇంట్లో వస్తువులు ఎలాగున్నాయనేది కాదు, మీ గృహ పరిధిలో ఉన్నటువంటి వస్తువాహనాలు ఏమిటనేది కాదు, ఆస్తులు అంతస్తులు ఏమిటనేది కాదు. నీ ఇంట్లో ఒక శుద్ధీకరణ జరిగిందా? భర్త, భార్య, పిల్లలు, మీ ఇంట్లో ఒక శుద్ధీకరణ కార్యక్రమం జరిగిందా? ఎలా ఉంది మీ కుటుంబం? ఎలాగుంది మీ వైవాహిక జీవితం? ఎలాగుంది ఇతరులతో ఉన్న వ్యవహారం? నీ ఇల్లు పవిత్రంగా ఉందా? నీ గృహం పరిశుద్ధంగా ఉందా? ఏ విధమైన పాపపు ఛాయలు కనిపించని గృహముగా నీ గృహముందా? నీ ఇంటి పరిస్థితి ఎలాగుంది? చాలా గృహాలు సినిమా థియేటర్ లాగా మారిపోయాయి. కారణం ఏంటంటే ఆ టీవీలో ఒకటి ఆన్ చేసుకుంటారు, దాంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చే సినిమాలు చూచేవారు కొందరు గాక. సినిమా కంటే దారుణమైంది సీరియల్ పిచ్చి. సినిమా 3 గంటలతో అయిపోతుంది, కానీ సీరియల్ 365 రోజులు వస్తూనే ఉంటుంది. అరగంట అయినా అదొక మెంటల్ అన్నమాట, అదొక పిచ్చి పట్టిపోతుంది. వెనగడికి నేను ఊరు పేరు చెప్పను. ఇప్పుడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా సపరేట్ అయిపోయింది, కాబట్టి కృష్ణాలో ఉంది ఆ ఊరు. నేను మీటింగ్లకు నన్ను 8:30 ఇస్తాం రమ్మన్నా, నేను 8 ఇంటికి పోయి కూర్చున్నా. 8:30, 8:30, 9 అయింది, పట్టుమని 10 మంది కూడా లేరు అక్కడ. ఇదేంద్ర సభల చివరి రోజు 10 మంది కూడా లేరు, ఇట్లాంటి మీటింగ్ పిలిచాడు ఏంటినా అని 9:30 అయిపోయి 10 అయిపోయి నేను పిలిచి నేను వెళ్ళిపోతున్నానన్నా. ఏం నాకు పని బాట లేకుండా ఖాళీగా గోర్లు గిల్లుకుంటా ఎవరు పిలుపుతారని కృష్ణానది ఒడ్డున కూర్చుంటారు. ఎవరైంది నేను చెప్పను, అట్లా కూర్చున్న రకాన్ని కాదు నాయన, నాకు చాలా బాధ్యతలు ఉంటాయి, నేను అన్ని వదులుకొని మీరు చెప్పిన టయానికి ఇక్కడ ఉన్నాను, మీరు ఇస్తే సరే లేకుంటే నేను వెళ్ళిపోతానన్నా. అప్పుడు పెద్ద ఆటిపాయ ఇంకేంటి అన్నారు. అయ్యా అట్టాగేనయ్యా అని వర్షిప్ పని చేయించి ఎట్టకేలకు మొత్తం మీద 10:10 నాకు ఇచ్చాడు. నేను లేచి నిలబడగానే ప్రార్థన చేస్తుంటే సౌండ్లు వస్తున్నాయి, ఏంటందో బెల 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 బెల, జనాలందరూ ఇదేంద్రా ఇంతసేపు 10 మంది ఉన్నారు ఒకేసారి ఇంతమంది వచ్చేసారేంటి, నాకు ఏమి మర్మం అర్థం కాల. కాసేపటికి మనస్సులో నాకు మెల్లగా పరిశుద్ధాత్ముడు ఇదై ఉంటుందన్నారు. నేనన్నాను ఏదో మొత్తం మీద ఏదో మొగల్ రేకులో లేదంటే తాత రేకులో అవ్వ రేకులో ఏ రేకులంట, ఆ సీరియల్ వస్తుందంట, ఈ పిచ్చిమంద మొత్తం ఆ సీరియల్ చూస్తే కానీ ప్రార్థనకు రారట. ఏం చూస్తే? ఆ సీరియల్ చూస్తే కానీ ప్రార్థనకు రారట సభలో. ఊరి మీ సీరియల్ తగలయ్యా,
సీరియల్ దయ్యం వచ్చింది అన్నమాట. అందరూ చెప్పండి, ఏ దయ్యం వచ్చింది? అంటే బా పిల్లమంద యమ ఉత్సాహం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళమ్మ చూస్తూ ఉంటుంది, ఆడు గమనిస్తూ ఉంటాడు, అందుకు వాడికి ఉత్సాహం. ఆడి బువ్వ కూడా పెట్టకుండా చూస్తూ ఉంటారు. భర్త ఇంటికి భోజనానికి వస్తే కూడా పట్టించుకోరు చాలా మంది, అదొక పిచ్చి అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొబైల్ దయ్యం పట్టింది చాలా మందికి. ఏ దయ్యం? దాదాపు రోడ్డు మీద పోతా ఉంటారు. ఈరోజు నా బండికి ముగ్గురు అడ్డొచ్చారు రోడ్డు మీద, ఇంతే. వారు ఎటు చూడదు రోడ్డు మీద, ఇంతే. ఏందో వాడు తలకాయ దీంట్లో ఉన్నట్టు బండి మీద కూడా సైతానగాళ్ళు. మీలో ఎవరైనా బండి మీద మొబైల్ పెట్టుకొని హలో అని పోతా ఉంటే మర్యాదగా మార్మోన్స్ పొందిపోలే అంటే రేపే ఉగ్రత వస్తుంది నీ నెత్తి మీదకి. ఏను అంత పెద్ద హీరోవా? మర్యాదగా మొబైల్ వస్తే పక్కకు తీసుకెళ్ళి ఆపుకొని ఒక సైడ్ అంబడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడండి అంతే. నీకు ప్రమాదమే, ఎదుటోడికి ఎనకోడికి ప్రమాదమే. ఎందుకింత అనవసరమైన విషయాలు ఎందుకు? అంత ఎమర్జెన్సీ అంటే నాకు వస్తూ ఉంటాయి ఫోన్ ఎత్తను. ఏ అంత మొనగాడు ఎవరు లేదు. ప్రార్థనకు వస్తే కూడా మధ్యలో పోతానంట. అరే మందిరానికి వచ్చింది దేనికి నువ్వు? జీవం గల దేవుని ఆరాధించటానికి వచ్చా. మొబైల్ మాట్లాడుకోవడానికి కాదు, సైలెంట్ మోడ్ లో పెట్టాలి. ఇందాక కూడా చూసే ఒక ఆయన పెట్టుకుంటాను అక్కడ నుంచి వెళ్ళి మొబైల్ లాక్కొని నీళ్ళల్లో వేద్దామన్న కడుపు మండింది నా పెట్టుకోని ఉంటారు. ఏదో పెద్ద ఈయన గారికి ఒక్కడికే, బిచ్చగాడికి కూడా ఫోన్ ఉంది. ఇప్పుడు గృహ శుద్ధీకరణ జరగాలి మన జీవితంలో. భార్య భర్త పిల్లలు నిన్ను చూసి వాళ్ళు పెరుగుతున్నారు. అలాగే మన జీవితంలో పాపము అనేది శాపం అనేది లేకుండా మన వెంటనే పాప పరిహారార్థ బలి జరగాలి. మన జీవితం కడగబడాలి. వెనకటి పాటలు కూడా ఇప్పుడు పాటలకు వెనకటి పాటలకు తేడా ఉంది. వెనకటికి పాడేవారు నీ రక్త ప్రభావమున నా రక్త హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాప మును కడిగి. అయ్యి వెనకటి పాట. ఇప్పుడు ఆశీర్వాదం ఆశీర్వాదం, దిగు 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 దిగు. ఏంది దిగేది నీకు ఆశీర్వాదం? ముందు నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి. నేను ఎక్కువగా ఈ పాత పాటలు, నేను పుట్టిందే ఒక పెంతకోస్తు పాస్ట్ గారి కుటుంబంలో కాబట్టి నా చిన్న వయసు కూడా ఉన్న దగ్గర నుంచి మా నాన్నగారు మలయాళం తెలుగు పాటలు పాడుతూ ఉంటే నా మైండ్ లో ఇప్పటికి కూడా ఆ స్వరం అట్లా నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. అట్లాగా వెనకటి కాలంలో శుద్ధీకరించబడటానికి పాడేవాళ్ళు. ఇప్పుడేమో పాదిరి గారు ఏం బోధిస్తున్నారంటే సభలకు సైకిల్ వేసుకురండి, వెళ్ళేటప్పుడు కారు వేసుకెళ్ళండి. ఇదేందిరా నాయన, ఇదొక స్కీమ్ అన్నమాట, ఆఫర్. అది మంచి మాట చెప్పారు. సైకిల్ వేసుకురావాలంట, కారు వేసుకెళ్ళాలంట. వెనకడికి పాపం ఇట్టాగే ఒకడు ఆశపడి సైకిల్ వేసుకెళ్ళాడు. కోటం అయిపోయి బయటికి వెళ్ళేసరికి కారు సంగతి దేవుడెరుగా వాడి సైకిల్ ఎవడో దొంగోడు ఎత్తుకుపోయాడు, తుప్పదిలిపోయింది. ఇవన్నీ ఆపాలి. మొట్టమొదట గృహ శుద్ధీకరణ జరగాలి, పాపము నివారించబడాలి. ఆమేన్. ఈ రాత్రి ఏ విషయంలో నీ లోపల గాని నీ కుటుంబంలో గాని నీ జీవితంలో గాని ఒక పాపం అనేది ఉన్నట్లయితే అధికారము కలిగిన యేసు నామములో ఈ రాత్రి నీ కొరకు తన్ను తాను అప్పగించుకొని అర్పించుకొని యేసు రక్తము చేత నీ పాపములు కడగబడాలి. రాత్రి ఒక శుద్ధీకరణ జరగాలి. రెండవ మాట 19వ కీర్తన 12వ వచనం రహస్యముగా చేసిన తప్పులు శుద్ధీకరించబడును. రహస్యముగా చేసిన తప్పులు శుద్ధీకరించబడును. అక్కడ వ్రాయబడింది తన పొరపాటులు కనుగొనగలవాడెవడు.
నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. హల్లెలూయా. ఈ రాత్రి రహస్యముగా చేసిన తప్పులు ఎవ్వరికి తెలియకుండా ఎవ్వరికి కనబడకుండా మీరు అనుకుంటున్నారు నేను చాలా తెలివిగలవాడను తెలివిగలదాన్ని. నీవు రహస్యంగా చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. భూమి మీద రెండవ నరమాత్రుడికి ఒకవేళ తెలియకుండా తప్పు చేస్తున్నాను నేను చాలా తెలివిగలవాడిని తెలివిగలదాన్ని అనుకుంటున్నావు. నీ అంత అజ్ఞాని మరొకరు లేరు. ఎందుకంటే అరే మనిషి చూడకపోయినా అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగిన మహాదేవుడు చూస్తున్నాడనే వాస్తవికతను మర్చిపోవద్దు. కారణం ఏంటంటే పిల్లి పాలు తాగేటప్పుడు అది అనుకుంటుందంట నన్నెవ్వరు చూడటం లేదని కళ్ళు మూసుకొని మరీ తాగుతుంది. ఈ ఇంట్లో ఈలోపుగా ఇంట్లో ఉన్న ఇంటి ఇల్లాలు బడిత తీసుకొని వచ్చి ఒక్క షాట్ పీకుతుందన్నమాట. 20-20 మ్యాచ్లో సిక్సర్ కొట్టినట్టు అది పేగగాని అప్పుడు కానీ నాకు దెబ్బ పడిందని బడితిపో జరిగితే అప్పుడు పొరుగు తీస్తుందది. అలాగే నువ్వు రహస్యంగా చేసిన ఒకరోజు దేవుడు దాన్ని బహిర్గతం చేస్తాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా చేయము. ఈ రాత్రి నీ జీవితంలో ఎవ్వరికీ తెలియకుండా నరమాత్రుడి కంట కనబడకుండా నాలుగు గోడల మధ్య గాని ఆరు బయట గాని ఎక్కడో ఒక చోట నీ ఆఫీసులోనో నీ ఉద్యోగ స్థలంలోనో వ్యాపార స్థలంలోనో లేకపోతే ఇరు పొరుగు వారి మధ్యలో ఏదో ఒక రీతిగా ఏదైనా పాపం అనేది దోషం అనేది నీ లోపలున్నట్లయితే అధికారము కలిగిన యేసు నామములో ఈ రాత్రి ఒక శుద్ధీకరణ జరుగునుగాక. ఈ రాత్రి ఒక పవిత్రత జరుగును గాక. ఈ రాత్రి కడగబడదు గాక. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథము 39:16 యెహెజ్కేలు గ్రంథము 39:16 మరియు హమోనా అను పేరు గల ఒక పట్టణముండును ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. దేశమును పవిత్రపరచుదురు. ఇక్కడ చూడండి, మూడవదిగా దోషములను కడిగి శుద్ధీకరించుట. దోషములు లేదా పాపములు దోషపూరితమైనవి కడిగి శుద్ధీకరించాలి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో మరియు హమోనా, హమోనా అనగా జన సమూహములు అని అర్థం అన్నమాట. జన సమూహం, జన సంద్రం అన్నమాట. హమోనా అనే దాని అర్థం జన సమూహం. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే జన సమూహం అను పేరు గల ఒక పట్టణం ఉందట. ఆ పట్టణము ఆ దేశమును పవిత్రపరచాలట. నందిగామా పట్టణమా, అలాగే ఆంధ్ర రాష్ట్రమా, భారతదేశమా, మన దేశం పవిత్రపరచబడాలి, మన రాష్ట్రం పవిత్రపరచబడాలి, మన నందిగామ పట్టణం పవిత్రపరచబడాలి. ఈ సభలు వచనోత్సవ సువార్త స్వస్థత సభలను పెట్టారు. చాలా మంది స్వస్థత అని వినగానే రోగ స్వస్థత అనే ఆలోచనలో రెండవ ఆలోచన రాదు. కేవలం రోగ స్వస్థత మాత్రమే కాదు, శారీరక స్వస్థత, రెండు మానసిక స్వస్థత జరగాలి, మూడు ఆర్థిక స్వస్థత జరగాలి, నాలుగు ఆధ్యాత్మిక స్వస్థత జరగాలి, ఒక స్పిరిచువల్ హీలింగ్ అనేది జరగాలి. లేకపోతే ఈ సభలకు ఒక అందము అర్థము ఆహ్లాదము అనేది ఉండదు. ఈ రాత్రి ఒక ఆత్మీయ స్వస్థత పొందుకొని ఈ గ్రౌండ్ దాటవలసిందిగా. ఇటు విశ్వాసులైనా అవిశ్వాసులైనా మీరు ఎవరైనా సరే, దైవ సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే,
పరిశుద్ధాత్మ పొందుకున్న వారైనా సరే ఈ రాత్రిని ఒక స్వస్థత పొందుకొని మాత్రమే ఆ గేటు ఈ గేటు తాకి వెళ్ళవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. శుద్ధీకరించబడాలి, దేశం శుద్ధీకరించబడాలి, సంఘములు శుద్ధీకరించబడాలి. ఎందుకంటే పరిశుద్ధత లేనిదే ఎవ్వరు దేవుణ్ణి చూడలేరు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధులై ఉండండి. నేను దాదాపు రెగ్యులర్ గా సభల్లో ఉంటాను, వచ్చే నెల మొత్తం సభల్లోనే ఉంటాను. ఇందాక ఒక పెద్ద స్పీకరు ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏదో మాటల మధ్య నేను చెప్పాను, పాస్టర్ గారు ఇప్పుడు సభలంతా ఎట్లయిపోతున్నాయంటే ఫ్యాషన్ షో లాగా మారిపోయాయి, ప్రీచర్స్ కూడా ఎలా తయారయ్యారంటే వాళ్ళు మీటింగ్స్కి వచ్చి బఫూన్ల లాగా జోకులు చెప్పడం బాగా అలవాటు పడిపోయారు. ప్రజలకు కూడా అని 32 పళ్ళు బయటపడి నవ్వటానికి అలవాటు పడ్డారు. ఎంత బాగా నవ్విస్తే ఆ బాయి గారు బలే చెప్పారు, ఏంది నీ ముఖం చెప్పింది అక్కడ. నేను కొన్ని మీటింగ్లకు వెళ్తే నాకు కడుపు మండిపోతుంది, అందుకే నేను చెబుతాను అయ్యా నాకు ముందు ప్రసంగం ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ జోకరం తర్వాత నేను వాక్యం చెబితే ఎక్కడ జనానికి పరిశుద్ధాత్మ క్రియ జరగదు. సేవకులు ఇక్కడ సేవకులు అనుకుంటున్నాను అందరూ, ఇంకా ఎవరెవరున్నారో మీరు సర్కస్ కంపెనీ లాగా సంఘాన్ని నడపకండి, దయచేసి దేవుని ఆత్మక్రియ బలంగా జరగాలి. ఇందాక అభిషక్తుడు ఎంతో భార హృదయమై మలయాళములో ఆయన ఎంతో దర్శనముతో భారముతో వాక్యం చెప్తున్నారు, దాన్ని తెలుగులో అభిషక్తులు మీకు అందజేశారు. ఆ దర్శనాన్ని మనం కాస్తైనా పట్టుకుంటే, ఆ దర్శనాన్ని కొద్దిగా మోసుకొని వెళ్ళగలిగితే మన సంఘాలు మన ఆత్మకు మన పరిచర్యకు ఒక క్షేమం జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను సకాలంలో రాబట్టి నాకు అందింది ఆ వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం మీద దోషములు కడగబడాలి. వెనకటికి శనివారం రాత్రి కనిపెట్టుకుంటాలని జరిగాయి. ఆ కూటం నిజంగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన ఆ రాత్రి పెద్ద శుద్ధీకరణ జరిగే కార్యక్రమాలు ఉండేవి. దేవుని ఆత్మ కొరకు కనిపెట్టక ముందు అభిషిక్తులైన దైవజనులు చెప్పేవారు, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగిరావాలంటే మొట్టమొదటిగా మనల్ని మనం శుద్ధీకరించుకోమని వారు. అందుకే వెనకటి పారారు, పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ అగ్నితో నింపుదేవా, దేశమెల్లడలను దివ్యాగ్ని చేయి, దోషములెల్లను కాల్చివేయి, దేశములో ఉండే దోషములు కాల్చివేయి. ఆ ప్రార్థన చేసేవాళ్ళు పాడేవాళ్ళు. అరే అలా పాడతామంటే బలమైన దేవుని అభిషేకం దిగేది. సువార్త నందిగామ వరకు వచ్చిందంటే మన పూర్వీకులు త్యాగధనులై వాళ్ళు దేశ శుద్ధీకరణ కొరకు ప్రార్థించారు, తత్ఫలితంగా సువార్త ఈ గ్రౌండ్ వరకు చేరటానికి దేవుడు అవకాశాన్ని మనకు కల్పించారు. దేవునికి స్తోత్ర. ఇక నాలుగవదిగా యెహెజ్కేలు గ్రంథం 45:18, యెహెజ్కేలు గ్రంథం 45:18, దేవాలయ శుద్ధీకరణ, దేవాలయ శుద్ధీకరణ. అక్కడుంది కదా, నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహార్ద బలి అర్పింపవలెను. అంటే దేవాలయ శుద్ధీకరణ జరగాలి, అనగా అపవిత్రమైనవి దేవుని మందిరములో చోటు చేసుకొని అపవిత్రపరచబడిన విషయాలు ఏమవ్వాలంటే శుద్ధీకరించబడాలని దేవుడు యెహెజ్కేల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఐదవదిగా మత్తయి సువార్త 10:8, మత్తయి సువార్త 10:8, కుష్టరోగుల శుద్ధీకరణ. మనం ఇందాక మొట్టమొదటిగా నేర్చుకుంది గృహ శుద్ధీకరణ, అనగా కుష్టరోగి ఉన్నటువంటి ఆ గృహము అతడు బాగుపడ్డాడని తెలిసిన తర్వాత జరిగించవలసిన శుద్ధీకరణ. ఇక్కడ కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంటే కుష్ట రోగులను శుద్ధులనుగా చేయుడి అని చెబుతున్నాడు. అక్కడ మత్తయి సువార్త 10:8 వచ్చిన
శ్రీక్షత్రయమును సేవకు పంపించేటప్పుడు ముఖ్యంగా ప్రభువుల వారు చెప్పి పంపింది, ఆ రోజుల్లో కుష్ఠరోగులు వాళ్ళు పాలెము వెలుపల ఉండేవారు, ఊర్లో ఉండటానికి అర్హత లేని వారు, దాదాపు కుష్ఠ వ్యాధి తగ్గే వరకు పాలెము అనగా ఊరు వెలుపల ఉండాలన్నమాట. అందుకే ఒంటరిగా చేయబడిన వారు, నా అనేవారు లేక సమాజమును తిరగలేక అక్కడ వాళ్ళు ఒంటరిగా అయితే ఒంటరిగా, నలుగురితో అయితే నలుగురుగా సపరేట్ గా ప్రత్యేకంగా బ్రతికేవారు అన్నమాట. అందుకే యేసు ప్రభు ఆలోచన ఏమిటంటే కుష్ఠ రోగులను శుద్ధి చేయండి, వారు కూడా సమాజంలో సగర్వంగా తల ఎత్తుకొని తిరిగేలాగా వాళ్ళను శుద్ధి చేసే ఆ శుద్ధీకరణ కార్యక్రమం జరగాలన్నాడు. అలాగైతే ఈ రాత్రి నేను ఇందాకే చెప్పాను, పాపం అనేది భయంకరమైందని. ఈరోజు సమాజంలో నువ్వు తల ఎత్తుకొని తిరగలేకపోతున్నావు, 10 మందిలో నవ్వుల పాలైపోయావు, అవమాన పాలమైపోయావు, ప్రశ్నార్థకమైపోయింది నీ జీవితం. ఈ రాత్రి నీ జీవితమును శుద్ధీకరించడానికే ఈ వాక్య మహోత్సవ స్వస్థత సభలను దైవజనుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ వాక్య మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. కేరళ నుంచి, అలాగే మార్కాపురం నుంచి, విజయవాడ నుంచి, పలు ప్రాంతాల నుంచి అభిషక్తులు వచ్చి ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రబోధించటానికి అదే కారణం అన్నమాట. హల్లెలూయా. ఇక ఆరవదిగా హృదయ శుద్ధీకరణ, మత్తయి సువార్త 23:26. మత్తయి సువార్త 23:26. అక్కడ యేసు ప్రభువుల వారు పరిసయ్యంతో అంటున్నారు కదా, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. హృదయ శుద్ధీకరణ ముందు బయట కాదు, బయట మొత్తం కొంతమంది నిగ్గలాడుతూ ఉంటాయి, పైన కొండలు పాత్రలు, లోపల చూస్తేనేమో నిన్న వండిన అన్నం ఎండిపోయి ఉంటుంది లోపల, ఆ ఎండింది కాస్త క్లీన్ చేయలా, నిన్నది అక్కడక్కడ లోపల ఉంటుంది. అరే లోపల కాదు, పైన క్లీనింగ్ చేస్తున్నారు అందరూ. తెలుగులో సామెత ఉంది, పైన పటారం అడిగే చెప్పండి, నందిగామలోకి ఫుల్ మాట్లాడచ్చు. పైన పటారం, లోన లొటారం, పైకి చూస్తే నిండుగా దండిగా. అబ్బా ఎంత బాగుంది, దేవదూతలాగా ఉన్నారండి బాబు, ఎంత బాగున్నారండి. ఆ హెయిర్ స్టైలు, ఆ మొహం, ఆ మ్యాసం, ఆ ఎమ్మ తుడుక్కున్న ఆ చీర, స్త్రీలకు ఇదే జబ్బు, చీరల జబ్బు. మూడు రోజులు 3 రకాలు కట్టింది, 3 మోడల్స్ కట్టింది, పైన పటారం లోన లొటారం. యేసు ప్రభు బాహ్య సంబంధమైన శుద్ధీకరణ అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలా? పైకి చూస్తే నిన్న నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నాను, పాటలు పాడటానికి వచ్చారు 2 సిస్టర్లు, ఈ పేర్లు చెప్పను నేను, బెదర్లు వచ్చారు మ్యూజిక్ వాయించడానికి, ఘనంగా మ్యూజిక్ వాయిస్తున్నారు. ఒకడికేమో ఇంత జుట్టు జలపాలు వేసుకుని వచ్చాడు, జలపాలు జుట్టు వేసుకున్నాడు, తమలు ఇటు ఇట కొడుతుంటే వాడిది ఇయ్యేమో పబ్లిక్ లో చెప్పారు నీ జలపాలు తీయాలి ముందన్నా, పాట పాడటానికి వచ్చింది సిస్టర్, ఊరు పేరు చెప్పను, సిస్టర్ గారు పెదవులన్నీ ఎర్రగున్నాయి, లిప్టిక్ లిప్టిక్ ఏం స్టిక్ లిప్స్టిక్ అంట. అయ్యి బాబాయ్, ఇదొక జాడ్యం. ఎవరు మళ్ళీ పాట పడతారు ఒక మీద తన్ని ఊళ్ళేక పరిహిమాలు దానా, క్రైస్తవురాలా, క్రైస్తవుడా, నువ్వు క్రీస్తును చూపించు, నిన్ను కాదు ప్రదర్శించాల్సింది. ఆమేన్.
ఇప్పుడు మొసలాడేవాడో పొడుసోడేవాడో తెలియటం రా. ఎందుకంటే అది తెలుసు ఆ మర్మాయనకు. ఇప్పుడు ముసలాళ్ళు ఎవడో పొడుసోళ్ళెవడో తెలియ చేస్తున్నాం. ఎందుకంటే తలకు తెల్ల వెంట్రుకలు ఉంటే ఉన్నిని పోలిన వెంట్రుకలు, దానికి గాడ్రేజ్ కంపెనీ వాడిని బాగు చేసే పనులు పడ్డారు అందరూ. ఇప్పుడు సభలకు పోతుంటే నేను అనుకుంటున్నాను, అయ్యో పాస్టర్ గారు ఎంత యంగ్లాగా ఉన్నాను, నా మొహం చూడ ఎట్లుందో, వయసు 58 వచ్చే 13తో కానీ 58 కూడా నిండవు. నా నేను చూస్తే ఇప్పుడే టై ఉన్నాను, ఇంకా ఒక్క నల్లది లేదు, అన్నీ తెల్లయ్యాయి. కానీ నా అంత అందగాడు లేడు అనుకుంటా ఎప్పుడు నేను. ఏ మీరు ఆమెం చెప్పకపోయినా నాకేం బాధ లేదు, నెంబర్ వన్ అందగాడిని. ఒక్క బాధ మిగిలిపోయింది జీవితంలో, నా తలను ముద్దు పెట్టుకునే అవకాశం లేకుండా పోయి. ఎంత అందమైన శిరస్సును దేవుడిచ్చాడో, ఎంత అందమైన వెంట్రుకలు దేవుడిచ్చాడో. వెనకడికి ఒక ఆయన ఇట్టాగే గాడ్రేజ్ పౌడర్ అయిపోయింది, చూసుకుంటే పౌడర్ లేదు. అత్యవసరమైన కార్యక్రమానికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆయన వెంట్రుకలన్నీ తలస్నానం చేసి వచ్చాడు, తెల్లగా ఉన్నాయి. ఇంకేమన్నా ఉందా? ఇట్లా వెళ్ళిపోతే అవమాన పాలైపోతాను, టైం అయిపోయింది. గబుక్కనీళ్ళు చూస్తే ఈలోపుగా అక్కడ గాడ్రేజ్ కంపెనీ వాడిదే షూ పాలిష్ ఉంది నల్లది. ఇంకేం చేస్తాడు? గబుక్కుని తీసుకొని నెత్తికి ఆ రోజు పాలిష్ వేసుకొని తల దువ్వుకొని వెళ్ళిపోయాడు. స్టేజ్ మీదకి వెళ్ళగానే అందరు ఖర్చీఫులు అడ్డం పెట్టుకోని కూర్చొని ఉన్నారు. ఏ దరిద్రుడు ఇట్లా పెట్టుకోమన్నారు? ఏ దరిద్రుడు? ఈ దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు. ఏ నీకంత యావెందుకు? నా ఎంతమంది చెప్పుకుంటారో అప్పుడు కానీ ఆ రంగు కొడితే కానీ ప్రసంగాలు చేస్తూ ఉంటే చెమటలు గారుతూ ఉంటే ఆహరోను తల మీద పరిమళ తైలం పోయబడినప్పుడు అది తల మీద నుంచి గడ్డం మీదకి, గడ్డం నుంచి అంగి మీదకి, అంగి నుంచి నేల మీదకి పోయిందట. అప్పుడు కానీ తెల్లబట్టలన్నీ నల్లబట్టలుగా మార్చబడాలి. అప్పుడు కానీ మీరందరు నేను మధ్యలో ఇట్లాగనుకొని తల దూకొని ఇట్ట తుడుచుకొని మొహం తుడుచుకోగానే దయ్యమల్లి నా మొహం కనబడితే జనాలు నవ్వుకోవటానికే. హల్లెలూయా. నీ తలకు ఒక శుద్ధీకరణ జరగాలి. వెనకడికి ఊరు పేరు చెప్పను. ఆ ఊరు నుంచి విజయవాడ మీటింగ్స్కి ఒక అయ్యగారిని పిలిపించాం. అయ్యగారి వెంట్రుకలు చూసి నేను బలం ముచ్చట పడ్డాను. అబ్బా అయ్యగారి వెంట్రుకలు ఎంత అందంగా ఉన్నాయిరా. నాకేమో మొత్తం 2020 మ్యాచ్ ఆడుకునే రీతిగా గ్రౌండ్ రెడీగా ఉంది. అయ్యగారి జుట్టు చూస్తేనే సూపర్. కొద్ది వత్సరాలు కాలగర్భములు కలిసిపోయిన తర్వాత ఆ ఊరు నుంచి ఒకరు వచ్చారు. అది సముద్రం ఉన్న ఊరు. నేను అడిగాను, ఫలానా అయ్యగారు తెలుసా అంటే, ఏ బాగా తెలుసండి, ఆయన హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టమండి అన్న. ఇట్ట కాసేపు బిత్తరపై చూస్తున్నాను నా వైపు. ఏంది అయ్యగారా అన్నాడు. అంటే మీకు తెలీదా అన్నారు. ఏందన్నా? ఒకరోజు అంట అయ్యగారు సముద్రంలో బాప్టిసాలు ఇవ్వటానికి వెళ్ళటం జరిగింది. అయ్యగారు ఏం చేస్తున్నాడంటే, తండ్రి యొక్క యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మముల ఈ నీళ్లలో నీకు బాప్టిస్ పొంగారట. ఈలోపు ఒక రాక్షసి అలా ఉవ్వెత్తున ఎగసి వచ్చి ఒక్క తన్ను దన్నిందంట. తన్ను దన్నిన తర్వాత ఈలోపుగా బాప్టిజం పొందేవాడు ఇచ్చి అయ్యగారు ఎగిరి పడిపోయారట. ఆ తర్వాత బాప్టిజం పొందినవాడు ఒడ్డుకొస్తుంటే అయ్యగారు కనబడటం లేదు. అందరూ అయ్యగారు కనబడటం లేదు అన్నారట. అరే అయ్యగారు ఇట అదిగా ఒక ఆయన ఎవరో నడిచి వస్తున్నాడు, మన అయ్యగారు కాదు, ఎవడో మత్స్యకారుడై ఉంటాడు అంటున్నారట. మన అయ్యగారు కాదు మత్స్యకారుడు, మన అయ్యగారు ఏమైపోయాడు అని అందరూ చూస్తూ ఉంటే వెనకడికి ఇస్సాకు అన్నట్టుగా స్వరం యాకోబుది, శరీరం ఏసావుడి, ముఖమేమో మన అయ్యగారిది, తలేమో మరో అయ్యగారిది. ఈలోపుగా అయ్యగారు ఒడ్డు వచ్చేసరికి అయ్యగారు చూసుకోవాలా, నెత్తి మీద ఎగిరిపోయిన విగ్గు ఎగిరిపోయింది. ఏమెగిరిపోయింది? విగ్గు ఎగిరిపోయింది. ఎందుకయ్యా నీకు ఇంత సోపు పాస్ట్రో? ఏ నీకు బూడితలైతే వాక్యం బయటికి రాదా? అందుకే బైబిల్ చెప్తుంది అంధం అన్నిటికంటే మోసకరం. ఏనాది బూడితలైనంత మాత్రాన నా విశ్వాసులు ఎవరు? ఈ పాస్టర్ మా హొద్దన్లా, నా భార్య విడాకులు ఇవ్వలేదు, నా కొడుకున్నాడు ఈ పూట ఇక్కడ, నా కూతురుంది, నా మనవరాళ్ళు ఉన్నారు, నాకు పరిచర్యను దేవుడిచ్చాడు, విరామం లేకుండా తిరుగుతా కలై తిరుగుతూ ఉన్నాను, ఈ అంచు ఆ అంచు అన్ని అంచులు తిరుగుతానే ఉంటాను, రోజు రోజుకు ప్రోగ్రామ్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గటంలా,
ఎందుకంటే నీ తల కాదు చూపించాల్సింది, నీ లోపల ఒక అభిషేకం ఉండాలి. శుద్ధీకరణ పైన కాదు, జరగవలసింది లోపల జరగాలి. లోపల బాగుంటే బయట కూడా బాగుంటాం. అందరూ చెప్పండి, గట్టి చెప్పాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఒక క్రైస్తవ విశ్వాసి కొంతమంది అంటారు పైకి ఎలాగున్నా ఏందయ్యా, లోపల బాగుంటే చాలు. నా లోపల గనక పర్ఫెక్ట్ గా ఉంటే హృదయం నిండిందే నోరు మాట్లాడుతుందట. లోపల గనక శుభ్రంగా ఉంటే పైన కూడా మనం శుభ్రంగా ఉంటాం, పైన కూడా శుద్ధీకరింపబడిన వారుగా కనబడతాం. ఒక దేవుని బిడ్డను చూడగానే తెలుసుకోవాలి వారు దేవుని బిడ్డ అని. వెనకటికి కడపలో మా నాన్నగారు సేవ చేస్తున్న కాలం చాలా సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల క్రితం సంగతి నేను మాట్లాడుతున్నాను. ఒకరోజు తెల్ల బట్టలు నాన్నగారు ధరించుకొని, మా అమ్మగారు కూడా తెల్ల బట్టలు ధరించుకొని నాన్నగారు అలా ముందు నడిచి వెళ్తున్నారు. అమ్మ వెనక నడిచి వెళ్తుందట. అలా నడిచి వెళ్తే అప్పుడు పెంతుకోస్తు జీవం ఇంత ఇదిగా రాలా. అప్పుడు ఎవరో అడిగారంట మా అమ్మను, అయ్యో అమ్మాయి అమ్మాయి ఇంత చిన్న వయసులో వైధవ్యం పొందావే. అప్పుడు మా అమ్మ అటు చూసి వైధవ్యం పొందటం ఏంటి అందంట, అయ్యో నీ చెవులకు నీ ముక్కులకు నీ మెడకు నీ మూతికి నీ చేతులకు ఏం కనబడటం లేదమ్మా, పైగా తెల్ల చీర కట్టుకుని యమనస్తురాలు వెళ్తున్నావు, వైధవ్యం పొందావంటే భర్త చనిపోయాడంటే అది ఆయన మా ఆయన అందంట. ఆయన ఎవరు? ఆయన అనగానే వెంటనే అమ్మ అమ్మ క్షమించు తల్లి అని. ఏంటమ్మా అంటే అప్పుడు స్వార్థ చెప్పిందంట మా అమ్మ ఆమెకు. హల్లెలూయా. వెనకటి కాలం దేవుని బిడ్డ ఎవరో లోకానికి అర్థమైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డ ఎవరో, దయ్యం బిడ్డ ఎవరో, వాళ్ళు చేస్తున్నారు మనము చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు మనము చేస్తున్నాం. ఫరో ముందుకు పోయి మోషే పెద్ద హీరో మళ్ళీ కర్ర వేసాడు, కర్రయ్యి కానీ అది పామైంది. పురుషింతేనా? ఏ ఇట్రండ్రా, మీ కర్రలన్నీ పట్టండి. మాంత్రికులు కర్రలన్నీ పట్టుకొచ్చారు, వాళ్ళు కర్రలు వేశారు, అయ్యి పాములు అయ్యాయి. అప్పుడు మోషే ఇలా చూస్తున్నాడు, ఇదేంటి నాయన దేవుడు ఏమంటే వేశాను, అది పామైంది, ఇప్పుడు ఇవి కూడా పాములు అయ్యాయి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈలోపుగా అందరు అనుకున్నారు, ఫరో ఈ యొక్క మాంత్రికుల శక్తి తమాష అనుకుంటున్నారా, దానికి కూడా శక్తి ఉంది, అవి కూడా చూడండి అంత కర్రలన్నీ పాములైపోయి ఊ అని చెప్పి తిరుగుతా ఉన్నాయి అంటూ ఉండగానే ఈ లోపుగా అద్భుతం జరిగింది. మోషే యొక్క పాము ఉంది, కర్ర ఉంది, ఈ పాము ఇట్లాగ వెళ్ళి 1, 2, 3, 4 అన్నట్లుగా ఈ మాంత్రికులు వేసిన కర్రలు పాములుగా మార్చబడగా ఆ పాములన్నిటినీ నిమిషాలలో మింగి వేసింది. ఆ తర్వాత ఆ సర్పము యొక్క తోక పట్టుకోగా మరలా తిరిగి కర్రగా మార్చబడింది. మోషే కర్ర నిలబడింది, కానీ మాంత్రికుల కర్రలు పాములుగా మార్చబడిన మోషే కర్ర మింగివేసింది. ఈ రాత్రి దేవుని ప్రజలారా, అది కర్రే ఇది కర్రే, అది పామే ఇది పామే, వాళ్లకు శక్తులున్నాయి వీళ్లకు శక్తులున్నాయి అనుకోవద్దు. ఒక శుభ దినం రాబోతుంది, దేవుని కర్ర ఏదు భయలు పరచబడబోయే సమయం ఆసన్నమైంది. మోషే దేవుని కర్ర పట్టుకున్నాడు. ఈ రాత్రి క్రైస్తవులను దేవుని కర్ర పట్టుకోవాలి. లోకం కర్రని కొద్దు, లోకపు ఆశలని కొద్దు, లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని వాక్యం ఒక్కటే నిరంతరము నిలుస్తుందని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రబోధించాడు. హల్లెలూయా. అది ఆరాధనే ఇది ఆరాధనే, అవి పాటలే ఇవి పాటలే, అక్కడ వాక్యమే ఇక్కడ వాక్యమే, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అంతా ఒకటే. నా దేవుని కర్ర యొక్క మహిమ బయలుపడే కాలములోనికి సంగమా మనం వచ్చి ఉన్నాము. రానున్న దినములలో పాస్టర్ జిజి జోసెఫ్ గారి ద్వారా దేవుని కర్ర యొక్క మహాత్మ్యం ఏమిటో
ఈ ప్రాంతంలో బయలుపరచబడబోతుంది. మీరేం అనుకోకపోతే జీజి జోసఫ్ గారు ఒక మాట చెప్తాను. పాస్టర్ గారు మీరేం అనుకోకపోతే చెప్తాను. ఇందాక వారు చెబుతా ఉంటే నేను అప్పుడు గమనించాను, ఇది మందిరానికి వేశారని. ఇది మీకు సరిపోతుందని దయచేసి మీరు అనుకోబాకండి. చప్పట్లు తర్వాత ఇది మీకు సరిపోతుంది అనే ఆలోచన మీరు పాస్టరే నింగళ ఇది హోళిని వేండి ఇది తరై తిరిగిందని పറഞ്ഞപ്പം എനിക്കിച്ചൊരു വിഷമമുണ്ട്. കാരണം ദൈവത്തിൻ്റെ ദാസൻ ദൈവം ഒരു വലിയ ദർശനത്താൽ ഇവിടെ അയച്ചിരിക്കുന്നു. ഇത് എന്തോ രേഖയാണ്, ഇതിൻ്റെ അഞ്ചാറ് ഇരട്ടിയുള്ള ഹോള് പണിയുവാൻ ദൈവം വഴിയൊരുക്കുവാൻ വേണ്ടി നമ്മൾ പ്രാർത്ഥിക്കണം. ഹല്ലേലൂയ. ഇപ്പോഴുള്ള പരിചര്യ ഇപ്പോഴുള്ള വിശ്വാസുള വൈപ്പ് മീരു ചൊടക്കണ്ടി ఒక గొప్ప గుంపును ప్రభు తీసుకురాబోతున్నాడు. యథార్థతను నీతిని పరిశుద్ధతను సత్యమును ప్రబోధించే సత్యమును ఆచరించే ఒక ప్రజను సిద్ధపరచటానికి అభిషక్తుని దేవుడు నందిగా మా ప్రాంతానికి తీసుకొచ్చాడు. ముందస్తుగా నీ స్థలం ఇచ్చాడంటే కాకతాళీయంగా కాదు, ఇక్కడ అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు ఈ ప్రాంగణములో రానున్న దినాలలో. ఇది ఒక బెతెస్దా కోనేరులాద దేవుడు ఈ ప్రాంగణమును వాడుకోబోతున్నాడు. నమ్మే వాళ్ళు మాత్రమే ఈ రాత్రి చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి. ఇక్కడ హృదయ శుద్ధీకరణలు జరగబోతున్నాయి, అంతరంగ శుద్ధీకరణలు జరగబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. అట్లా లోపల శుద్ధి చేయబడాలి. గిన్నె పళ్ళెమును వెలుపల శుద్ధి కాదు, లోపల శుద్ధి చేయబడాలి. లోపల శుద్ధి ఉంటే బయట కూడా శుద్ధిగా ఉంటాం. పైన మాత్రమే కాదు లోపల ఉండాలి, లోపల మాత్రమే కాదు పైన కూడా ఉండాలి. ఒక దేవుని బిడ్డ ఎవరో తెలుసుకోవాలి లోకానికి. ఏడవదిగా దయచేసి ఈ భాగానికి అందరూ సరండి. కొరింది ఇలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరిందీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఏడవదిగా కొరింది సంఘములోని విశ్వాసుల శుద్ధీకరణ. కొరింది సంఘములోని విశ్వాసుల శుద్ధీకరణ ఇక్కడ అంశం అన్నమాట. ఒకసారి చదువు తల్లి. ఆ అమ్మ ఎక్కడుందమ్మా? ఎవరు మైక్ ఎవరి దగ్గర ఉంది? నా వైపు చూడండి ఒకసారి. చేయొద్దండి తల్లి. ఆ మైకా తల్లి? ఇప్పుడు మీ మైక్ పని వచ్చిందమ్మా. 2వ కొరింది 7వ అధ్యాయం 1వ వచనం చదువు తల్లి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కొరింది సంఘముతో పౌలు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఈ వాగ్దానములు ఉన్నవి. వాగ్దానముల యొక్క 6 నిబంధనలు మనకు కనబడుతున్నాయి. అనగా 6వ అధ్యాయం 14వ వచనము నుండి 7వ అధ్యాయం 1 వరకున్న వచనాలు. 6వ అధ్యాయం 14 నుంచి 7వ అధ్యాయం 1 వరకున్న వచనాలు మనం గమనిస్తే వాగ్దానముల యొక్క 6 నిబంధనలు రూల్స్ ఉన్నాయి. దేవుని వాగ్దానం అనే డిసెంబర్ 31 ప్రార్థనకు వచ్చి 1వ తారీఖున వాగ్దానం పట్టుకుపోవటం కాదు. అందరూ ఇప్పుడు వాగ్దానాల కాలం ఎక్కువైపోయింది, అన్ని రంగాలలో వాగ్దానాలు వింటున్నాం. కానీ బైబిల్ వాగ్దానములను హస్తగతం చేసుకోవాలంటే 6 నిబంధనలు ఉన్నాయి. దేవుడు పౌలు ద్వారా కొరింది సంఘానికి హెచ్చరిస్తున్నాడు. చూడండి 16వ వచనములో మొదటి నిబంధన విశ్వాసితో అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. నా మాటలు నేను వేగంగా ముందుకు తీసుకువెళ్ళి ముగించాలి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటే
అవిశ్వాసితో విశ్వాసి అనగా లోకముతో విశ్వాసి మమేకమైపోకూడదు, లోకముతో విశ్వాసి కలసిపోకూడదు. బాగా పాలైతే పిండింది ఆ తల్లి, 5 లీటర్లు పిండింది, కాని మరో 5 లీటర్లు పోసింది దాంట్లో ఏంది, నీళ్ళు. నీళ్లు పోసిన తెలుపు రంగు పాల, కాని క్వాలిటీ తగ్గిపోయి ఆ చిక్కదనం తగ్గిపోయింది. అందుకే వాళ్ళు నమ్మలేక ఇప్పుడు చాలా మంది వాళ్ళు పిండగానే అక్కడే పోయి పోయించుకొని తెచ్చుకుంటున్నారు. రిటైర్డ్ బ్యాచ్ అంతా ఆ పనే చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ పిండిగానే అక్కడే పోసి పోయించుకొని తెచ్చుకుంటున్నారు. ఈలోపుగా వాళ్ళు మాయమంత్రం చేస్తారు. వెనకటికి ఎవరు అన్నారు కదా అయ్యా అక్కడ కూడా మాయ జరుగుతుంది, ఏంటంటే ముందే నీళ్లు పెట్టుకుంటున్నారంట బిందెలో. ఇంకేం చేస్తాం, వినాశకాలే విపరీత బుద్ధి. అలాగ నీళ్లు పాలు రెండు కలిసిపోయినప్పుడు మనకు తెలియటంలా, ఇప్పుడు అట్లాగే మారిపోతుంది, లోకముతో మమేకమైపోతుంది, అవిశ్వాసంతో చెడుగా ఒక విశ్వాసి ఉండకూడదు అని చెప్పి అవిశ్వాసులను ద్వేషించమని బైబిల్ చెప్పటంలా. కానీ మనం ఎక్కడగని వారి ఆచార సంబంధమైన వ్యవహారాల్లో ఒక క్రైస్తవుడు పాల్గొనకూడదు. జూన్ వరకు పాస్టర్లు పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు, వాళ్ళ ముఖం వైపు తిరిగి తుదకు మీరైనను వేరు కాకూడదు అని దైవజనుడుగా దేవుని పేరట ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈలోపుగా జూలై నెల వస్తుంది. ఏ నెల, అందరికి అర్థమైపోయింది సీను. జూలై నెల రాగానే అత్తమ్మ కోడలి పిల్లతో చెప్తుంది, ఏమే కోడలి పిల్ల, నువ్వు నేను ఎదురు పడకూడదు. ఏం కాకూడదు, ఎదురు పడకూడదు. మన ఇద్దరం ఎదురు పడితే నాకు దోషం వస్తుంది, నాకేదన్నా, ఎందుకంటే ముసల్దానా పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇంకా నీకు వచ్చేది ఏముంది అక్కడ, అప్పుడు నువ్వు అర్జెంటుగా పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఆ నెల పేరే చెప్పండి అమ్మా, ఇక్కడంతా ఆషాఢం మీద చాలా మంది ఉన్నారు. ఆషాఢం, ఆషాఢం మర్యాదగా గ్రౌండ్ ఖాళీ చేయకముందే మారు మనసు పొందిపో. ఈ సంవత్సరం కొత్తగా పెళ్ళైన పిల్లలను జంటను ఆషాఢం పేరట ఇంటికి పంపే వాళ్ళు ఉంటే నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు అవిశ్వాసివి. అవిశ్వాసితో విశ్వాసికి పాలక్కడివి. అసలు నేను పెళ్లి చేసుకుందే ఆషాఢంలో. చెప్పండి ఎప్పుడు చేసుకున్నా, పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు ఆ టైంలో. నేను పెళ్లి చేసుకుందే జూలై 28, ఆషాఢం బాగా నడుస్తుంది, అందుకే పిల్లలు తొందరగా పుట్టారు ఇద్దరు. అన్ని అన్యాచారాలే స్టార్టింగ్ పుట్టిన దగ్గర నుంచి మొదలెడతారు. వెనకడికి ఒకరు వచ్చారు, అయ్యారండి ఇంటికి రావాలన్నారు. దేనికన్నా మా వాడికి పుట్టింటికలు తీస్తున్నాం, మీరు కటింగ్ మొదటి మీరేయాలంటారు, కటింగ్ మీరేయాలి. అనేక రిబ్బన్లు కటింగ్ చేస్తున్నారు కదా మీరు, జుట్టు కటింగ్ అంట. నేను ఇట్లా చూశాను ఒక్కసారి, చూసిన తర్వాత నేను చెప్పాను కదా, నేను బార్బర్ను కాదమ్మా, నేను పాస్టర్ గారిని తల్లి, నేను కటింగ్ చేసే రకానికి కాదమ్మా, అది వాళ్ళ పని, ఎవరి పని వాళ్ళు చేయాలి. కాదు అయ్యి గారు మీరు మొదటి కత్తరి, ఒకటంటే మిగిలిన దాడి చేసుకుంటాడంట, నోరు మూసుకో కత్తెరంట, కత్తెర పాగలవా అన్న. దైవ సేవకుడు అంటే ప్రతిదానికి నువ్వు అడిగిన నువ్వు తై అంటే తై, తా అంటే తా, తందన అంటే తందన, అడే రకాలం కాదు, దానికి వేరే వాళ్ళని పోయి చూసుకో. నువ్వు దేవుని బిడ్డ పెట్టే వాక్యానికి లోపడు. ఒక్క ఆమె నినబడింది, పరలోకంలో కూడా 1/2 గంట మౌనంగా ఉంటుంది లేండి, స్తుతి లేని మౌనం. మరొకరు వచ్చారు, అయ్యారండి వందనాలు అయ్యారు, మా ఇంటికి రావు. దేనికి, ఫంక్షన్ ప్రోగ్రామ్ అండి, ఫంక్షన్ ప్రోగ్రామ్,
మా అమ్మాయి పుష్పవతి అయిందండి. పుష్పవతి కోటం ఏవతి క్రైస్తవులు అన్యుల సంగతి నాకు అనవసరం, మీరు అన్నీ చూసుకోండి మాకు అనవసరం. మన సంగతి మాట్లాడుకునేది గట్టిగా చెప్పండి ఎవరి సంగతి? అయ్య బాబు ఏ గారు వాక్యం బాగు చేయటానికి వచ్చాయి పూట అది 9 మంది చెప్పారా లేలియా. అసలు స్త్రీ ధర్మం అనేది దేవుని చేత నిర్ణయించబడి నియమించబడింది. అది తల్లికి తప్ప ఇంట్లో ఒక్కరికి తెలియకూడదు అంటాను నేను. మీరే ప్రార్థన చేసి మహా అయితే మీరు ఆ సంతోషాన్ని పాస్టర్మ గారి వరకు చెప్పి ప్రార్థన చేయించుకోండి. అంతవరకే తప్ప మరో దశలో ప్రవేశించినందుకు ఊరంతా కలిసి బువ్వా 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 500 మందికి భోజనాలు పుష్పాలంకరణ అయ్యో ఎక్కడికి వెళ్తుంది మన సమాజం, ఎక్కడికి వెళ్తుంది మన క్రైస్తవ లోకం. పర్వాలేదు ఛార్జింగ్ ఉంది. మరొకరు వచ్చారు అయ్యారండి ఏంటమ్మా మా ఇంట్లో ఫంక్షన్. ఏం ఫంక్షన్? ఓణీల ఫంక్షన్ అదేంటి. ఇంకొకరు వచ్చారు అయ్యారండి మా ఇంట్లో ఫంక్షన్. ఏం ఫంక్షన్? గోసెల ఫంక్షన్ అదే పంచ ఆ ఫంక్షన్ అడిగి పంచగట్టే ఫంక్షన్ అంట. ఊరిని పంచత్ కట్టుడు చల్లకుండా బట్టలు కట్టుకున్నా ప్రోగ్రామే. ఎందుకంటే ఎన్ని వెనకడికి రాహేలమ్మా లాభం లేని లాభాను కూతురు, లాభం లేని లాభాను కూతురు రాహేలమ్మ వచ్చేటప్పుడు యాకోబు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్తూ ఉండగా ఆ టైంలో గృహ దేవతను దొంగిలించి సిస్టర్ గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చే తీరా లాభం లేని లాభాన్ని గడికి ఇది కనబడకపోయేసరికి పిచ్చెక్కిపోయింది. పరిగెత్తుకుంటా వెళ్ళి అంత చెకింగ్ కార్యక్రమం మొదలు పెట్టాడు. మొట్టమొదట ఏ బ్యాగ్ చూశారంటే లేయ బ్యాగ్ చూసి ఉంటాడు లాభం. ఏ బ్యాగ్? అసలైన దొంగ మొహం ఏం చేసిందంటే అన్ని బ్యాగులు చెక్ చేస్తూ ఉండగా ఈ దొంగ దాని మీద బ్యాగ్ మీద కూర్చొని, డాడీ నేను నీ ముద్ర కూతున్నాను నీకు తెలుసు కదా డాడీ. నేను పొద్దు వద్దులే నేను దాగ నీ నీళ్ళేమి, నా నీళ్లు వేరు, దేవునికి స్తోత్రం. మొత్తం మీద డాడీ నేను అట్లా చేయను నీకు తెలుసు కదా డాడీ అంటే ఊరుగా నా ముద్ర కూతురా నువ్వెందుకు చెప్తావు, నీ బ్యాగ్ పొర అసలైన దొంగది బ్యాగ్ మీద కూర్చుంది అంటే ఇది పట్టుకొని సంఖలో పెట్టుకోని పోయింది అన్నమాట. ఇక దాన్ని ఎక్కువ నేను వ్యాఖ్యానించను కానీ అదే తెచ్చిన తంట. అందుకే బేతేలు సమీపంలో ఉన్నప్పుడు ఇదిగో యాకోబు ఒక పిలిపించాడు, ఇదిగో అపవిత్రమైనది ఏది ఉన్నా దాన్ని తొలగించావు, మీ ఆభరణాలని పట్టండి అన్నాడు. అందరు ప్యూర్ పెంటికోస్తాళ్ళు అయిపోయారు. మొత్తం ముక్కులకు మూతులకు ఏళ్లకు గోర్లకు కాళ్ళకు నడుముకు ఎక్కడ అంటించుకున్నారు మొత్తం పట్టుకొచ్చి అయ్యగారి చేతికి ఎత్తే. మలయాళ బైబిల్లో తెలుగులో దాచిపెట్టి అని ఉంటుంది, బస్తకి వృక్షం క్రింద దాచిపెట్టడం కాదు పాతిపెట్టారు. మన వాళ్ళు ఎవరో ఒకరు చచ్చిపోయి ఉంటారు. నందిగామలో నేనే ఒక నందిగామలో ఒక భూస్థాపన కార్యక్రమానికి వచ్చాను వెనకడికి. అట్లాగా ఎవరో ఒకరు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు మీ వాళ్ళను పాతి పెట్టేసి వచ్చారు, మళ్ళీ మరుసటి రోజు పోయి పందికొక్కలాగా తొవ్వి ఉన్నాడా లేదా చూసి వస్తారా, ఒక వారం ఆగి మళ్ళీ పోయి తొవ్వి ఉన్నాడా లేదని చూస్తారా. ఒక్కసారి పాతి పెట్టబడింది మళ్ళీ ఏం చేయకూడదు, మళ్ళీ తిరిగి తవ్వకూడదు. హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరతో పోరాడాలి. వెనకడికి వినేవాడిని ఇప్పుడు పెంటుకోస్తాడు గుంతుకోస్తాడుగా మారిపోతున్నారు. ఏ కోస్తూ గుంతుకోస్తూ నా సమయం పరుగు తీస్తుంది కాబట్టి అయ్యగారు 10:30 ముగించుకుందాం అన్నారు. 9 తీస్తానన్నా నాకు 9:30 దాటింది కాబట్టి నేను 11 దాటిస్తా. అయ్యగారు ఏమనుకోబాకండి, చివరి రోజు మీరేమనుకోబాకండి, వీళ్ళు ఏమనుకోరు, చాలా మంచి వాళ్ళు నందిగా మళ్ళు. లేలుయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు ఒక శుద్ధీకరణ జరిగిస్తేనే గేట్లు వేసేయమని చెప్పాను నేను ముందే వాళ్ళకో. గోడలు ఎగిరి తోగటానికి కూడా ఒప్పుకొని పోట దూకారంటే ఇంతే సంగతులు. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాల్లో నా వర్తమానం ముగిస్తాను.
అరెరెరెరెరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? యాకోబు చెప్పాడు మొత్తం ఇచ్చేయండి అన్నాడు. అన్ని ఈ బొమ్మ కూడా ఇచ్చేయండి, మొత్తం తీసుకెళ్లి పాతేశాడు అంతే. ఎందుకంటే బేటేలు దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములు చేరక ప్రత్యేకించబడిన యేసు. మనం పరిశుద్ధుని ఆరాధిస్తున్నాం. చెప్పండి, ఎవరిని ఆరాధిస్తున్నాం? కాబట్టి ఆయన పరిశుద్ధుడు, కాబట్టి ఆయనను ఆరాధించే ప్రజ కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన మాటలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన నడకలో పరిశుద్ధత, మన పడకలో పరిశుద్ధత, అలాగే మన వినికిడిలో పరిశుద్ధత, అలాగే మన జీవితంలో అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి. మన భాష మారిపోవాలి, మన చూపు మారిపోవాలి, మన నడక మారిపోవాలి, మన జీవన విధానం మారిపోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన మందిరానికి వెళ్ళక ముందు ఎలా ఉందో చూచుకొని, వాక్యం అనే అర్థం ముందు మన ప్రవర్తన చూచుకొని బయలుదేరి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలోకి మనం వెళదాం. అదేమిటంటే చూడండి, అవిశ్వాసులతో ఎలా ఉండకూడదట? పాలు కలిగి ఉండకూడదు. సపరేట్ పీపుల్, మనం ప్రత్యేకించబడిన వారం. అలాగే 18:18 మూడవ ఇంట్లో ఉంటుంది కదా, మీరు వారి మధ్య నుంచి దయలు వెడలిపోవాలి. అంటే అన్యుల ఆచార వ్యవహారముల నుంచి బయలు వెడలిపోవాలి. ఈనాడు పెళ్ళి వస్తే మీ భక్తి అంటే బయటపడిపోతుంది. నాయనో, నేను పెళ్ళిళ్ళు చేయటానికి వెళ్ళినప్పుడు నేను కొన్ని కార్యక్రమాలు చేయను, నేను ఒప్పుకోను దానికి. నేను పెళ్లి చేయాలంటే నా కండిషన్స్ ఇవన్నీ ముందే చెప్తాను. దేవునికి స్తోత్రం. నా కండిషన్స్ ఈ తాళి కట్టించడాలు, ఉంగరాలు తొడిగా. మన పాస్టర్లు కూడా, మీరేమనుకో బాగండి పాస్టర్లు, పాస్టర్లు ఏమంటే భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా. ఎవరు చెప్పారు భారతదేశ సాంప్రదాయం అనేది? నా దగ్గరికి రండి, మాట్లాడుకుందాం ఇద్దరం. అది ఏ సాంప్రదాయం నేను తర్వాత చెవిలో చెప్తా, ఇప్పుడు పబ్లిక్లో చెప్పను. రండి తెలుసుకుందాం. పాటర్లు అందరు మళ్ళీ దానికి తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని వేసా. ఒరే బయటి వరకు ఇస్తంటే ఏదో అనుకున్నాం. ఏంద్ర ఈయనొచ్చి ఈ రాత్రి ఇట్ట సాగకూడదు. వాళ్ళిద్దరూ మెల్లగా సర్దుకొని బయలుదేరారు తల్లి కూతురులో. వాళ్ళిద్దరు సర్దుకొని బైబిల్ దాచుకొని పోతా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి, దారిలో మీకు పండగ ఉంది, పండి. మీరు పోతేనే ఇక్కడ ఆశీర్వాదం మొదలు, నిద్ర కూడా పట్టదు కొంప పోతే. ఇప్పుడు మరి అంతే, ప్రార్థన ఎగ్గొట్టిపోతే నిద్ర పడుతుందేంటి? అల్లాడిపోతాం, మళ్ళీ తిరిగిరా. దేవునికి స్తోత్రం. బ్యాక్ టు ది పెవిలియన్. ఈ బోధలు నచ్చవు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అన్ని అన్ని ఆచారాలు, పెళ్ళి వచ్చిందంటే మొత్తం ఆచారాలు. మళ్ళీ మా గంట కట్టడానికి చూస్తారు ఇవన్నీ. మీరు చేయండి పాటలేదు, మీరే ప్రార్థన చేయాలంట దగ్గరుండి. ఇదే నా ఉద్యోగం, నువ్వు చేసుకోపా, నేను చేయనని చెప్పి పక్కకు పోయి కూర్చుంటా. నేను ఏ పెళ్ళైనా, ఎంత మొనగాడి పెళ్ళైనా, ఎంత పెద్ద పెళ్ళైనా, నా పాటు దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేయిస్తాను. అంతవరకే నేను ఇండియన్ లైసెన్స్ నాకుంది, లైసెన్స్ హోల్డర్గా క్రైస్తవ ఆ పద్ధతి ప్రకారంగా వాక్యానుసారంగా వివాహాలు చేయటానికైతే మీరు నన్ను పిలవండి, లేకుంటే వద్దని చెప్పేస్తాను. మా సంఘంలో కూడా అంతే. నేను ఇంతే, నా పార్ట్ ఇంతవరకే చేస్తాను. వేరే పాస్టర్లు ఉంటారు, వాళ్ళతో చేయించుకుని మిగిలిందంతా. ఎందుకంటే మేము ఒక నిబంధన దేవునితో చేశాం చచ్చే వరకు. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో నన్ను ప్రభు నిలిపారంటే నన్ను నమ్మి నాకు అప్పగించాడు ఈ దేవుని వాక్యం. 39 సంవత్సరాలుగా ఎక్కడగని మా తాత గారి దగ్గర నుంచి మా నాన్న దగ్గరికి, మా నాన్న దగ్గర నుంచి నా దగ్గరికి ఈ సత్యోపదేశం వచ్చింది. ఉపదేశం నుంచి కుడి ఎడమకు వైదొలగే ప్రసక్తి లేదు. తుది శ్వాస విడిచే వరకు ప్రభు కొరకు నిలచి వెళ్ళిపోవటానికే సిద్ధమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
వారి మధ్య నుంచి బయలువెడలాలి. నాలుగవదిగా ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేకముగా ఉండాలి. నాలుగవ నిబంధన దేవుని ప్రజలు లోకముతో దాని ఆచారాలతో లోకస్తులతో వారి వ్యవహారములతో వాటికి సంబంధించిన ఆచారాలతో క్రైస్తవుడా ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేకత కనబడాలి. హల్లెలూయా. మన వస్త్రధారణలో ఒక ప్రత్యేకత, మన లైఫ్ స్టైల్లో ఒక ప్రత్యేకత కనబడాలి. మన తల వెంట్రుకల అమ్మలు మీరందరూ గుర్తుపెట్టుకోండి, తల్లులారా పిల్లలారా, నీ తల వెంట్రుకలు కూడా ఆత్మీయురాలుగా కనబడాలి. వెనగడికి మా చెల్లి, మా తల్లిదండ్రులు చాలా క్రమంగా పెంచారు పిల్లలను. మా చెల్లి మామూలుగానే పెద్దవాళ్ళలాగా అందరిలాగా తల దూకొని మధ్యలో పాపిడి తీసుకొని అటు ఇటు నూనె పూసుకొని వెంట్రుకలు క్రమంగా పెట్టుకుంటుంది. దానికి సంబంధాలు వచ్చాయి. ఒక సంబంధం కేరళ నుంచి వచ్చింది. వాళ్ళు కేరళ నుంచి వచ్చి అమ్మాయిని చూసి, అమ్మాయి బాగానే ఉంది, అమ్మాయి ఆత్మీయత మాకు నచ్చింది, అన్నీ నచ్చాయి. వెళ్ళికొడుకు అన్నాడంట, అబ్బాయి అమ్మాయి జుట్టు నచ్చలేదు అన్నాడంట. ఏ అంటే ఇప్పటి కాలపు స్టైల్ ఏం లేదు. ఇప్పుడు కాలపు స్టైల్ ఏంటంటే తిప్పాలన్నమాట. ఏం తిప్పాలి? ఎన్ని తిప్పి 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 అట్లపు నుంచి ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు అంటే 14 వెంట్రుకలు ఆకాశానికి, 9.5 వెంట్రుకలు భూమి మీదికి, మధ్యలో అయిపోయి ఇప్పుడు ఆడపిల్లలు. వెనగడికి మేము హిప్పీ కాళ్ళగా చిన్నప్పుడు తిరిగినప్పుడు హిప్పీ చుట్టూ ఇటు ఇటు అనుకునేవాళ్ళ, నరాలు జబ్బు కలిగినోడు మళ్ళీ. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఎంత తిప్పుకొని ఈ పఫ్ గిఫ్ ఇట్లా పెట్టుకొని వచ్చేస్తుందన్నమాట, బొంపులాగా. ఏది అదేంటి దాని పేరేంటి, వంట వంటకు బంపర్ ఉన్నట్టు జుట్టు బొంపు అన్నమాట. ఇట్లా పెట్టుకొని వస్తుంది ఒక్కొక్క పిల్ల. వెనకడికి ఒక అమ్మాయి హైదరాబాద్ పట్టణం నుంచి, ఊరు పేరు చెప్పను, ఒక పల్లెటూరు వాతావరణానికి వచ్చింది. వచ్చి అదొక రకమైన బ్యాగు, ఆ చెప్పులు ఉన్నాయి చూడండి కింద పెన్సిల్ లాగా ఉంటాయి. ఏమ్మా హీల్స్ కాదు, హీల్స్ మందంగా ఉంటాయి, హీల్స్ కాదు పెన్సిల్ చెప్పులు అంటారు దాన్ని, సన్నగా ఉంటాయి. ఈ పిల్ల ఏం చేసిందంటే టేసుకొని ఇట్లా వంచలాగా నడుస్తుంది. దానికి హైదరాబాద్లో నడిచి మంచి నున్నన్ రోడ్లలో నడిచి అలవాటు, పల్లెటూరు ఏం అలవాటు. మనకి ఇక్కడ పేడకళ్ళు రాళ్ళు రేపలు అన్నీ ఉంటాయి. ఇట్లాగనే సూపర్, దిస్ ఇస్ వెరీ నైస్ అయిపోతుంది. ఈలోపు ఒక రాయి మీద పెన్సిల్ చెప్పులు పడింది అంటే ట్యాక్మని రెండు కాళ్ళు ఇట్లా వంకర పోయి డామని పడి కాలు ఇరగొట్టుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కాలు ఇరిగిపోయింది. ఒక కాలు ఏం చేశాడంటే ఆకాశమా ఆలకించు భూమి చెవి యొక్క అన్నట్టుగా ఆకాశానికి భూమికి మధ్య కాలు వేలాడదీసి నెల రోజులు ఇట్టాగి పడుకొని సావన్నాడు అంతే. ఈ పిల్ల హైదరాబాద్ పోయి హాస్పిటల్లో అట్లా ఆగే ఏం చేస్తుంది ఎడుతుంది, వచ్చిన వాళ్ళందరితో ఇటు పెడుతుంది, పాస్టర్ గారులందరి దగ్గర పాస్టర్ గారు ప్రార్థన ఏంది, మేము ప్రార్థన చేస్తే ఎందుకు ఫలిస్తుంది, మేము వాక్యములు చెప్పినప్పుడు మర్యాదగా వాక్యం విన్నావా, నందిగామ సభల్లో వర్గీస్ గారిని పంపించి వాక్యం చెప్పించినా నువ్వు మారు మనసు పొందేవా, నీ బ్రతుకు మార్చుకున్నావా, నీ జీవితం మార్చుకున్నావా, నీ హృదయం మార్చుకున్నావా, నువ్వు ఏదో లోకానుసారంగా చేసావు కానీ శుద్ధీకరణ గురించి చెబితే ఆ పూట ఆయన మీద నీకు పేకలు దాక కుతికల దాకా కోపం వచ్చింది, ఆయన మీద కాదు నువ్వు కోపగించుకుంది నా మీదని, రేపు దేవుడు కూడా రెండు వేస్తాడు నీ మీద. జాగ్రత్త సుమా. మనం ఎక్కడ మా చెల్లిని చూసి వద్దని వెళ్ళిపోయాడు. వద్దని వెళ్ళిపోయిన తర్వాత 10 సంబంధాలు చూశారంట. బాగా మంచి అందమైన వాడు కోరుకున్న జుట్టు, మంచి కట్నం బాగా ఇస్తారు. 10 సంబంధాలు వచ్చినా ఏ సంబంధం సెట్ అవ్వలా. లాస్ట్కు వాళ్ళ అక్క విజయవాడలో ఘనమైన సేవ చేస్తుంది. అప్పుడు నాకు ఫోన్ చేసింది రాత్రి 11 పాస్టర్ గారు. అప్పటికే 6-7 నెలలు అయిపోయింది, మీ చెల్లికి పెళ్ళి అయిపోయిందా అన్నారు. లేదండి అవ్వలేదన్నారు. మా తమ్ముడు ఇప్పుడు అడుగుతున్నాడండి, ఆ అమ్మాయి నాకు కావాలంటున్నాడు. అంటే సరే నేను కనుక్కొని చెప్తానని ఇంటికి ఫోన్ చేసి కనుక్కొని రాత్రి 1 గంటకల్లా
పెళ్లి ఫిక్స్ అయిపోయి ఎంగేజ్మెంట్ మా ఇంట్లో పెట్టి విజయవాడ పెళ్లి అబ్బాయి ఇంట్లో కేరళలో పెట్టి ఘనంగా పెళ్లి వాళ్ళు సూపర్ జంటగా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఉంటున్నారు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు దేవునికి స్తోత్రం కలుగును కాక అరే బాబు కొంతమంది అన్నారు కదా ఇట్లా ఉంచితే ఎట్లాగండి కొద్దిగా జుట్టు స్టైల్ మారాలండి ముఖం స్టైల్ మారాలండి పెదవులకు కొద్దిగా రంగు యోగండి అయ్యి తగిలించాలండి అరే ఏం తగిలించకపోయినా ఆత్మీయ సౌందర్యమే ఒక విశ్వాసికి అలంకరణ ఆత్మీయ అలంకరణ కావాలి ఎందుకంటే మనం శుద్ధీకరించబడిన వారుగా ఉండాలి అక్కడ అదే కోరబడుతుంది వేరు ప్రత్యేకముగా ఉండాలి నాలుగవదిగా అక్కడే కనబడుతుంది అపవిత్రమైన దానిని ముట్టవద్దు క్రైస్తవుడా అపవిత్రమైనది వాక్య విరుద్ధమైనది ఎన్నడగన్నో ముట్టకూడదు ఏడవ అధ్యాయంలోకి వస్తే ఐదవ విషయము రెండవ లైను దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలి దేవుని భయం ఉండాలి ఈ రాత్రి పీటీ వర్గించుకోవాలంటే సేవకుడికి కాదు దేవునికి భయపడాలి మాకు భయపడకపోయినా పర్వాలేదు దేవునికి భయపడాలి భయపడి మన పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే సంపూర్తి చేయాలి ఆరవదిగా శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి కొందము హల్లెలూయా ఎక్కడెక్కడట శరీరమునకు ఆత్మకు ఈ మాటలు రెండు గమనించండి శరీరం ఎంత ముఖ్యమైనదో ఆత్మ కూడా అంతే ముఖ్యమైనది ఆత్మ ఎంత ముఖ్యమైనదో శరీరం కూడా అంతే ముఖ్యమైనది ఈ శరీరం మనకు ఏ విధమైన లోక ప్రకారమైన మాలిన్యం అంటే ఉంటే ఆ మాలిన్యం ఏం చేయాలంటే ఈ రాత్రి అది శుద్ధీకరించబడాలి హృదయమునకు గాని మనస్సుకు గాని శరీరమునకు గాని ఎక్కడైనా కల్మషం అంటి ఉంటే అది క్లీన్ చేయబడాలి అదే సమయంలో ఆత్మ మాలిన్యమైపోతుంది ఆత్మ మలినమైపోతుంది ఆత్మ పాప పంకిలమైపోతుంది ఆత్మ ఇదిగో ఇది తాను దయచేస్తున్న దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మ అంత విలువైన ఆత్మ మన లోపల పెడితే ఈ విలువైన ఆత్మ కూడా కల్మషం కలుగుతుంది ఈ రాత్రి నీ శరీర కల్మషం రెండు నీ ఆత్మ కల్మషమును కడిగి పవిత్రపరచుకోమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎనిమిదవదిగా యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పవిత్రపరచుకొనుడి ఎనిమిదవదిగా ద్విమనస్కులు శుద్ధీకరణ పొందాలి చెప్పండి ఏ మనస్కులు రెండు మనస్సులు అన్నమాట మందిరానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పిందంత నిజమే బయటికి వెళ్ళగానే ఎవరో అన్నారు ఆయన అట్టాగే చెబుతాడు జీజీ జోసెఫ్ గారు అట్టాగే చెబుతాడు ఆయన చెప్పింది మనమంతా కుదురుతుందా అది కేరళలో కుదురుతుంది కానీ మనకి ఇక్కడ ఏం కుదరదు అంటారు భారతంలోనేమో ఈ రాత్రి గ్రౌండ్లోనేమో నిజమే కదా శాపగ్రస్తమైనవి మన దగ్గర ఉండకూడదు కదా మనం ఎప్పుడు ఇట్లాగే ఉంటే ఎలాగా నిజమే కదా అని ఈ గ్రౌండ్లో ప్రభు నేను సమితమైంది ఏది ముట్టన్నాయన అని పైకి అంటారు ఆ తర్వాత గ్రౌండ్ దాటగానే పరీక్షలు అయిపోగానే అప్పటి వరకు సంవత్సరం పాటు కాపాడుకున్న నోట్స్లు పిల్లలు ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు పరీక్ష అయిపోగానే వాడు బస్సులో పోతా ఉండగానే ఆ పరీక్ష ఆ ఆన్సర్ బుక్ ఆ నోట్బుక్స్ అన్ని చింపి రోడ్ల మీద వేసే పిల్లలే కదా మన తరం అది ఎక్కడి నుంచో కాదు మీ దగ్గర నుంచి నేర్చుకున్నారు ఎందుకో తెలుసా వార్తనకు వచ్చినప్పుడు మందిరంలో అని చెప్పి ఇక్కడ ఏడుస్తారు ఇంటికి పోయిస్తారా మామూలే ఇది వీళ్ళు చూస్తా బతిగారు అందుకే వాడు నోట్స్లు చింపుకుంటా తిరుగుతున్నాడు అయిపోయి దాంతో పని
ఎన్నడు దేవుని బిడ్డ మనం తుది శ్వాస విడిచే వరకు సత్యం కొరకు నీతి కొరకు నియమం కొరకు యథార్థత కొరకు పరిశుద్ధత కొరకు మనం నిలబడి తేరవలసిందే. ఆమేన్ చెప్పరే. నిన్న నేను అటు రావులపాలెం సైడ్ ఉదయం వెళ్తున్నాను. ఎవరో మంత్రి గారు ఉన్నట్టున్నారు. 5-6 కార్లు ఉన్నాయి. పైలట్ ముందు ఎస్కార్ట్ ఉంది. ఓ ఇవ్వయ్య అని నేను మా వాడితో చెప్పాను. ఏమయ్యా మనం కూడా దీన్ని వెనకపోయామనుకో, కాన్వా వెనక మనకు ఏ ట్రాఫిక్ బాధ ఉండదు పాని అని చెప్పి మొత్తం అన్ని ఇన్నోవాలు ఉంటే మంది కూడా ఇన్నోవాలని పెట్టు వెనకన్నా పెట్టి మా వాడు పోతా ఉన్నాడు. పోతా ఉండగా ఇదిగో ఆత్కూరు దగ్గర గన్నవరం దాటిన తర్వాత ఆత్కూరు దగ్గర ఇది వచ్చింది. ఏంటది దాన్ని ఏమంటారు? టోల్గేట్. ఇంకేముంది మంత్రి కారు కదా, వాళ్ళు ముందే టోల్గేట్ ఎత్తి పెట్టారు. అన్ని రయ్యమని పోతున్నాయి. నేనన్నాను మంద ఆపమన్నా. సార్ అన్ని వెళ్తున్నాయి. రాబో టోల్గేట్ కట్టి మనం మంత్రి ఇప్పుడు అప్పటికే వాడు అంటున్నాడు పదండి సార్ పదండి సార్ అంటున్నాడు. ఏ అన్న అప్పుడు 70 రూపాయలు 60 రూపాయలు ఎంతో తీసుకుంటుంది అది. అప్పుడు పోనిమన్నా మళ్ళీ 2వ టోల్గేట్ దగ్గరికి వెళ్ళిపోయాం ఏలూరు దగ్గరికి. అక్కడ మళ్ళీ వాళ్ళని కలుసుకున్నాం. అక్కడికి పోగానే మళ్ళీ ఇదే తంతు ఆపన్న. ఎందుకంటే అది మనం అనుకుంటున్నాము టోల్గేట్ దగ్గర భలే తెలివిగా మనం కొంతమంది అయితే దేవుడు ఎంత గొప్పవాడు ఆదివారం సాక్ష్యం కూడా చెప్తారు దేవుడు ఎంత గొప్పవాడండి టోల్గేట్ లేకుండా వెళ్ళే కృప దేవుడు కృప ఇచ్చాడు లాగి రెండు తన్నేవాళ్ళు లేక పాస్టర్లు ఇట్లాంటి గద్దించాలి దేవునికి స్తోత్రం. నా మనస్సాక్షి ఒప్పుకోదు. నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నా. వాక్యం చెప్పడానికి వెళ్ళి నేను ఏమని చెప్పాలి జనానికి? నా మనస్సు ఏమంటుందో తెలుసా? ఏముంది దాన్నేముంది దాందేం కాదు. రూపాయి కూడా ఎవరికి రుణపడి ఉండొద్దు. రూపాయి విషయంలో కూడా దేవుడు మనకు లెక్కడుగుతాడు. మనల్ని ద్విమనస్కులుగా ఉండకూడదు. కాసేపు ఇటు కాసేపు అటు కాసేపు భక్తి కాసేపు భక్తిహీనత కాసేపు సంఘం కాసేపు వెలుపల కాసేపు మనం దేవునిలో కాసేపు లోకములు లోకస్తుల దగ్గరికి పోయినప్పుడు లోకస్తుల వలె దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డల వలె ఉండకూడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడైనా ఒకే మాట, ఎక్కడైనా ఒకే పాట, ఎక్కడైనా ఒకే భక్తి. నువ్వు ఒంటరిగా ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘములో ఉన్నా, ప్రజల మధ్య ఉన్నా, ఎక్కడున్నా సరే నీ ఉపదేశము నుంచి వైదొలగద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే మన విలువలను మనం కాపాడుకుందాం. నా మాటలు ముగింపులోకి వస్తున్నాను. 9వదిగా 1 యోహాను వ్రాసిన పత్రిక 1:9 యోహాను వ్రాసిన 1:9 సమస్త దుర్నీతి నుండి శుద్ధీకరణ పొందాలి. సమస్త దుర్నీతి నుండి మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఆమేన్. అవినీతి పరమైంది, దుర్నీతి పరమైంది. మన శరీర అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు, నీతికి సాధనాలుగా ఉండాలి. నీతి కొరకు యేసు ప్రభు చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారన్నమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు. ఈ రాత్రి కాలమందు వాక్యం అనే ఉదక స్నానం చేత మనం చదివిన వేద భాగంలో ఉంది కదా, వాక్యం అనే ఉదక స్నానము చేత సంఘమును ఏం చేస్తున్నాడంటే పవిత్రపరచుకుంటున్నాడు. ఎందుకు పవిత్రపరచుకుంటున్నాడంటే భవిష్యత్తులో తన ఎదుట అనగా యేసయ్య ఎదుట ఒక పవిత్రమైన నిర్దోషమైన నిష్కపటమైన మహిమ గల సంఘముగా
నిలబెట్టుకోవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒక మహిమగల సంఘానికి వారసుడవు వారసుడాలవు కావాలి. క్రైస్తవులందరం లేచి నిలబడదా. మహిమగల సంఘానికి మనము కేరఫ్ అడ్రస్ గా మారిపోవాలి. మన జీవితంలో ఒక శుద్ధీకరణ జరగాలి. ఎవరు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోకండి. దయచేసి ఈ రాత్రి కాలమందు వాక్యం విని వెళ్ళిపోవద్దు. వాక్యం ఎదుట మనలో మనం సమర్థ. అందరూ అందరు మీ బైబిల్ కింద పెట్టి అందరు ప్రార్థన మొదలు పెట్టండి. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన మొదలు పెట్టండి. హల్లెలూయా. కేవలం కొన్ని విషయాలు మాత్రమే ఈ రాత్రి మీ ముందు పెట్టాను. ఎలా శుద్ధీకరించబడాలి? వాక్యమని ఉదక స్నానం అనగా వాక్యం యొక్క విశిష్టత ఏమిటి మొదలగు విషయాలన్నీ నేర్పించవలసింది. గాని ఈ రాత్రి సమయభావం మూలంగా ఇక్కడ వర్తమానం ముగించబడుతుంది. దయచేసి రాత్రి చేతులెత్తి ప్రార్థన మొదలు పెట్టు. ప్రభు నన్ను శుద్ధీకరించయ్యా. నీ వాక్యము చేత శుద్ధీకరించు. నీ ఆత్మ చేత శుద్ధీకరించు. అలాగే నీ మాట చేత శుద్ధీకరించయ్యా. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనం అండద్దు, మౌనం అండద్దు. నోరు తెరవాలి, నోరు తెరవాలి. ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థించాలి. ఇంతమంది ఉండి గ్రౌండ్ లో ప్రార్థన వినబట్టమలా. వినబడాలి, వినబడాలి. గట్టిగా ప్రార్థించాలి, ప్రార్థించాలి. హల్లెలూయా. నీ లోపాలు నీకు కనబడాలి పోట. నీ తప్పిదములు నీకు కనబడాలి. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేవు మిత్రమా. పరిశుద్ధత లేకపోతే మహిమగల సంఘముల మీరు సభ్యులుగా ఉండలేరు. మహిమగల సంఘం ప్రభు కావాలి. ప్రైస్తవులారా, మహిమగల సంఘం ప్రభువుకు రావాలి. కలంకమైనను మొదట అయినను అట్టిది మరి ఏది లేనిదిగా ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నోరు తెరవాలి, నోరు తెరవాలి. ఈ రాత్రి ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఎవరి బిడ్డ ప్రార్థించు, ఎవరి సోదరి సోదరుడు ప్రార్థించు, పెద్దలారా ప్రార్థించండి. మన గృహాలు శుద్ధీకరించబడాలి, మన హృదయాలు శుద్ధీకరించబడాలి. బాహ్య సంబంధంగా అన్న చందాలు కాదు. అతడు నీ హృదయ సౌందర్యం కోరుతున్నాడు, నీ హృదయ సౌందర్యం కోరుతున్నాడు. ఈ రాత్రి నీ ఆత్మకు, ఈ రాత్రి నీ శరీరమును కలిగిన అపవిత్ర కడిగి అపవిత్రత నుంచి బయటపడాలి. ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది మౌనంగా ఉన్నారు, చేతులెత్తకుండా అలాగే ఉన్నారు. రెండు చేతులెత్తి నీ లోపల నుంచి రాత్రి ప్రార్థన బయటికి రావాలి. రేపటి దినం నీది కాదు, రేపటి దినం కాదు, రాబోయే రోజు మనది కాదు. కరోనా 2 సంవత్సరాలు విలయ తాండవం ఆడిన సజీవుల లెక్కలో ఉన్నామంటే అది నీ ఆరోగ్యం కాదు, అది నీ గొప్పతనం కాదు. ఇదిగో నీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి కాదు, నా దేవుని కృప ద్వారా మాత్రమే ఈ రాత్రి సజీవుల లెక్కలో ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి కాలముందు ప్రియ సోదరి సోదరుడా, ప్రభు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఈ వర్తమానం వినిపించాడంటే నేటికైనా ఈ రోజు నుంచి అయినా ఇదిగో నీ సృష్టికర్త కొరకు జీవించాలి, సత్యం కొరకు జీవించాలి, రోషం కలిగి బ్రతకాలి. అందరు స్తుతించడం మొదలు పెడదా. నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరచి అందరు స్తుతించండి. ఓ స్తోత్ర, మహిమగల సంఘం, మహిమగల సంఘం, మహిమగల సంఘం. దేవుని మహిమ మనలో నుంచి బయలుపడను గాక. ఓరి బరబ శబర బల బరది అర బల బర. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్ ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. మహిమ కలిగిన సంగమే,
మహిమగలిగినా సంగమే మహిమగలిగినా సంగమే మహిమగలిగినా సంగమే మహిమగలిగిన సంగమే మహిమగలిగిన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించేయి మేయవరు ఆకాశములో కనిపించేయి మేయవరు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో జయ శ్రీ జయ జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నానండి. లోకము దాని ఆశల నుంచి నా శరీరమును అలాగే నా ఆత్మను శుద్ధీకరించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని ఆ సన్నిధి చేత నింపబడాలని, నేను మహిమగల సంఘపు సభ్యుడను సభ్యురాలను కావాలని, నా జీవితానికి నా ఆత్మకు కలిగిన సకల విధమైన కల్మషమును పాప శాపములను దోషపూరితమైన వాటిని వ్యర్థమైన ఆచార వ్యవహారములను వాక్య విరుద్ధమైన వాటిని లోకపు ఆశలను లోకపు ఆచారాలను లోకపు అలవాట్లను అన్య సంబంధమైన వాటిని ఈ రాత్రి విసర్జించి ఒక అందమైన సంఘముగా నేను జీవించాలని కోరుకుంటున్నాను. ఓ స్తోత్రం, సంధ్యారాగము చూపట్టుచు చంద్ర బింబమంత అందము గలదై Christ the Lord, Vyuhita Sainya Samabhikara Rupiniyagu Ime Yavaro Ani Prashna Madubro Yinappudu Idigo Nero Anchepi మహిమగల సంఘ సభ్యుడవుగా సభ్యురాలుగా ఉండాలి. నేను ఇక మీదట వ్యర్థమైన ఆచారాల జోలికి వెళ్ళనండి,
నన్ను నేను పవిత్రపరచుకునే లోకమునకు దూరంగా ఉంటా, వారి మధ్య నుంచి బయలు వెళ్ళిపోతా, నేను ప్రత్యేకమైన రీతిగా జీవిస్తా అనే వాళ్ళు ఎవరున్నారు? అవిశ్వాసులతో నేను జోడుగా ఉండను, నేను ఒక సత్య విశ్వాసిగా జీవించాలని, రోషం కలిగి జీవించాలని కోరుకుంటున్నాను అని వాళ్ళు మాత్రమే మీ కుడి చేయి పైకెత్తుంటే మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ గ్రౌండ్ లో మీరు తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళి వదిలిపెట్టద్దు. మీ నిర్ణయములు నిలబడాలి. మీరు ఒక బోధకులుగా బోధకురాలుగా మీ ఇంట్లో మారిపోవాలి. మీరు ఇక మీద చెప్పాలి మీ ఇంట్లో, ఇదిగో ఇది వంచే ఇది వంచే. నీ గృహం శుద్ధీకరించబడాలి, నీ ఇల్లు శుద్ధీకరించబడాలి, నీ శరీరం శుద్ధీకరించబడాలి. ఈ రాత్రి ఒక శుద్ధీకరణ నీ ఇంట్లో ప్రారంభమవుతుంది. పాపమనే కుష్ఠు, శాపమనే కుష్ఠు, వ్యర్థమైన వేళని ఈ 2023లో తుడిచి పెట్టి వెళ్ళిపోవను గాక. ఒక యథార్థమైన విశ్వాసి వలె, ఒక సత్య విశ్వాసి వలె జీవించో. పౌలన్నాడు కదా, క్రీస్తు నిమిత్తము సమస్తము పెంటగా ఎంచుకుంటున్నారన్నాడు. పెంట పెంట పౌలంటాడు, జీవించు నేను ఇక మీదట నాకో కాదు, యేసు కొరకు జీవిస్తా. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళు, నేను ఇక మీదట యేసు కొరకే బ్రతుకుతా. ప్రార్థన, ప్రభువా ఇక మీదట నాయన నీ సన్నిధిలో, ప్రభువా వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టి నీ సన్నిధిలోనే ముందుకు సాగాలనుకుంటున్నారు. ఈరోజు ఏదో ఉద్రేకముతో చేతులు ఎత్తటం కాదు, అడిగారు కాబట్టి ఎత్తకపోతే బాగుండదులే అని కాదు నాయన, వారి హృదయం సంపూర్ణంగా నీ చేతుల్లో పెట్టుదురుగాక. నీకు ఇష్టమైన పాత్రగా వారి జీవితాలను మలచుకోండి. మట్టి ముద్ద ఓ కుమ్మరి తనకిష్టమైన రీతిగా పాత్రను తయారు చేసినట్లుగా నీ బిడ్డలను మీరు వాడుకోండి ప్రభువ. నీ అభిషేకము రానివ్వండి నాయన. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం, చప్పట్లు కొడతా కూర్చుందాం, దగ్గరగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, అందరు కూర్చోండి. దయచేసి మీకు తెలియని విషయాలుంటే అయ్యా ఇది చేయొచ్చా చేయకూడదా అని స్థానిక దైవచనుడు పాస్టర్ జిజి జోసఫ్ గారు ఉన్నారు.